మాతృదేవో భవ. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే. అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. రెప్పల తుమ్మెదల్ అమ్మా, రెప్పల తుమ్మెదల్ మధుకరీయముని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి. రెప్పల తుమ్మెదల్ మధుకరీయముని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి. వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా, వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. రెప్పల తుమ్మెదల్ మధుకరీయముని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి. వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు నశ్రుబిందులు, చిప్పిలు నశ్రుబిందులు అభిషేకము చేయగ, చిప్పిలు నశ్రుబిందులు అభిషేకము చేయగ, నీ పదంబుయంబు అప్పుడుగా అనిపించినది అమ్మరో. రెప్పల తుమ్మెదల్ మధుకరీయముని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి. వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా, చిప్పిలు నశ్రుబిందులు అభిషేకము చేయగ, నీ పదంబుజంబు అప్పుడు కనిపించినది అమ్మరో. నాకు కొరంత లేది కన్ అమ్మరో, నాకు కొరంత లేది కన్. అమ్మ పదమ్ములన్, అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుట అదేమి గొప్ప. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుటదేమి గొప్ప. మాయమ్మయే మాయమ్మ వసంతమే అనుసు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుడదేమి గొప్ప. మాయమ్మ వసంతమే జనుచు ఆత్మజునిన్ నన్ను మోసేగాదే గర్భమ్మున. అట్టి తల్లి, అట్టి తల్లి ప్రతిభాభవనమ్మున నిలిచియుండగా, అట్టి తల్లి ప్రతిభాభవనమ్మున నిలిచియుండగా. క్రమ్మదే శబ్దజాలమిట, క్రమ్మదే శబ్దజాలమిట కాలమెరింగిన అబ్దజాలమై. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ చేయుడదేమి గొప్ప. మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున. అట్టి తల్లి ప్రతిభాభవనమున నిలిచియుండగా. మూడేళ్ల క్రితం వరకు అయితే సభాభవనంలోనే ఉండేది, ఇప్పుడు ప్రతిభాభవనంలోనే ఉండాలి, ఇంకో అవకాశం లేదు. అట్టి తల్లి ప్రతిభాభవనమున నిలిచియుండగా, క్రమ్మదే శబ్దజాలమిట కాలమెరింగిన అబ్దజాలమై. పితృదేవ్, పితృదేవో భవ. పిచ్చి పిచ్చిగా గణములు గుచ్చుచుండ కూటిక గుడ్డకాయని గొణిగినావు. పదో తరగతి చదివేటప్పటి నుంచి పద్యాలు రాస్తూ ఉంటే మా నాన్నగారు అనేవారు, ఎవడు రూపాయి ఇస్తాడరా ఈ పద్యాలకు, ఎందుకు వచ్చిందిరా, ఎంబీబీఎస్ ఇంజనీరింగో చేసుకో, అప్పుడు ఇదే గోళ అంటే. నేను చెప్పా, నేను డాక్టర్ అవ్వడం లోకానికి మంచిది కాదండి, పద్యాలు చెబితే వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు, ఎవరి ప్రాణాలు పోవు. డాక్టర్ అయితే చాలా ప్రమాదం, మీకు తెలీదు. ఆయన నా దారి నన్ను బతకనివ్వండి, నేనేవో పద్యాలు చదువుకుంటా అంటే, ఏం లేదురా అబ్బాయి పద్యాలు చెప్పి ఏమి సంపాదిస్తావు, ఏదో గొప్ప గొప్ప వృత్తులు చేస్తే ఏమైనా సంపాదించుకుంటావు అనేవారు. కానీ ఈవేళ నాకు ఆశ్చర్యము,
అందులోని బాధ కూడా ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గుచ్చుచుండ కూటిక గుడ్డక అని గొణిగినావు కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్రపద్యము. నిజంగానే నేను కోటికొక్కని సహస్రావధానం చేసిన వాళ్ళు ఆరుగురే ఉన్నారు. ఇంకా మాటకు వస్తే కోటి పాతిక లక్షల మందికి ఒక్కండి. మన జనాభా 9 కోట్ల వరకు పెరిగింది. ఏం పెరిగినా ఏం పెరగకపోయినా అది పెరుగుతుందిగా. అందుకని 50 లక్షల మందికి ఒక్కడిని లెక్క చెప్పాలంటే కోటికొకడు అంటారు. ఇంకా ఎక్కువే మన లెక్క. కానీ ఇందులో ఒక విషాద రేఖ ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గుచ్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్రపద్యము అని చెప్పగా కానబడవు తండ్రి నాన్నా సూనవితాన వాసనల ఆనందించుచు సూనవితాల వాసనలనానందించుచు స్వర్గమందు ఎన్నే ఎండ్ల సుధల్దొరంగు పెదవిన్ నింగన్న పుణ్యాత్ములన్ గన్నన్ పల్కెదవంట కన్నన్ పల్కెదవంట నా సుతుని వాంగ్ నవ్యామృతంబుల్ నను మిన్నం చేసెను మీకటంచో. మా నాన్నగారు స్వర్గంలో ఉంటే అక్కడ బాగా సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు అందరూ స్వర్గంలో. రంభాదుల కోసం పుణ్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ పాపం జీవితం అంతా త్యాగం చేస్తారు. అక్కడ రంభ దొరుకుతుందని. అది దొరుకుతుందో లేదో తెలియదు. ఇక్కడంతా వైరాగ్యం అయిపోయింది. శ్రీనాథుడు అందుకే మీరు అక్కడ పొందుతారు నేను ఇక్కడే పొందుతాను మీకంటే నేనే గొప్పవాడిని అన్నాడు. కానీ ఆ అమృతం ఎంత గొప్పదైనా అది పాతది, ఓల్డ్ స్టాక్, క్షీరసాగర మధురంలో పుట్టింది. మళ్ళీ దానికో చుక్క చేర్చిన వాడు లేడు, తాగిన వాడే తప్ప. అందుకని వాళ్ళ అమృతం తాగుతూ అమృతం ఇక్కడి నుంచి ఇలా పెదవుల నుంచి ఇలా కారుతూ ఉంటే ఏమాయ గరికిపాడు చూడారనా కొత్తగా వచ్చావు ఇక్కడికి, అమృతంలో నీకు వాటా లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అందరినీ బ్యాంకుల్లో ప్రొబేషన్ పీరియడ్ కింద పెడతారు 2 ఏళ్ల పాటు, సెలవు కూడా ఇవ్వరు. అందుకని అయ్యాక సీనియర్ అయ్యాక ఇద్దామంటే మా నాన్నగారు అంటాడు వాళ్ళతో, మీ అమృతం నాకు అక్కర్లేదయ్యా, అది ఇప్పటికే మీరు తాగారు, పైగా పాతది. నాన్న సూనవితాన వాసనల ఆనందించుచు స్వర్గమందు ఎన్నో ఎండ్ల సుధల్దొరంగు పెదవిన్ నింగన్న పుణ్యాత్ములన్ గన్నన్ పల్కెదవంట నా సుతుని వాంగ్ నవ్యామృతంబుల్. మావాడు ప్రతి చోట ఎవరు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి చోట అవధారాలు చేస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త తెలుగు పద్య అమృతాన్ని నాకు పంపిస్తున్నాడు, నేను హాయిగా సేవిస్తున్నా దాన్ని అంటాడు ఆయన. నా సుతుని వాంగ్ నవ్యామృతంబుల్ నను మిన్నం చేసెను మీకటంచు రుజువై మేల్కుండలాలూగగా. స్వర్గంలో ఉండే అమృతాన్ని సేవించడానికి ఒకే ఒక పాత్ర, అది నోరు. కానీ కవిత్వం దానికంటే గొప్పది. భగవంతుడు కవిత్వామృతాన్ని సేవించడానికి 2 పాత్రలు ఇచ్చాడు, 2 చెవులు ఉన్నాయి మనకి. వాళ్ళకంటే అదృష్టవంతులం మనం. 2 గిన్నెల నిండా శుభ్రంగా తాగచ్చు, కుడి ఎడమ రెండును. అమృతం తాగాలంటే ఒకటే పాత్ర, కవితామృతం తాగాలంటే 2 పాత్రలు ఉన్నాయి. అందుకని అమృతం తాగేవాడి కంటే కవిత్వం సేవించేవాడే చాలా గొప్పవాడు. పైగా అమృతం అక్కడైనా ఇక్కడ ఇంకో రూపంలో ఉన్నా కల్తీ ఉండే అవకాశం ఉంది అందులో. ఇందులో కల్తీ ఉండే అవకాశం లేదు. శాల్తీ ఉన్నంతకాలం సుఖంగానే ఉంటుంది ఇక్కడ. నాన్న సూనవితాన వాసనలనానందించుచు స్వర్గమందు ఎన్నో ఎండ్ల సుధందొరంగు పెదవిన్ నింగన్న పుణ్యాత్ములన్ గన్నన్ పల్కెదవంట నా సుతుని వాంగ్ నవ్యామృతంబుల్ నను మిన్నం చేసెను మీకటంచు రుజువై మేల్కుండలాలూగగా. ఆ చెవుల్లో స్రవించిన అమృతం ఉందే, అది ఒకవేళ ఎక్కువై కిందకి కారితే అమృత బిందువులు ఉంటాయి. ఆ అమృత బిందువులే సరిగ్గా వేద పండితులు ధరించే కుండలాలు, అవి కూడా గుండ్రంగా ఉంటాయి బిందువులు.
అందుకని మేల్ కుండలాలు ఒకగా ఎక్కువై కిందికొచ్చినటువంటి బిందువులే కుండలాల్లా కనబడుతున్నాయని మా నాన్నగారు వేద పండితుడు కాబట్టి ఆ కుండలాలు సాక్షిగా మాట్లాడతాడు అనుమానమే లేదు. అటువంటి తండ్రికి నమస్కారం చేస్తూ ఆచార్య దేవోభవ మా గురువర్యులు జనలగడ్డ మృత్యుంజయరావు గారు వ్యాకరణంలో కా సంస్కృతంలో కాస్త ప్రవేశం ఉంది అంటే ఆయన దయ. అభినవ నన్నయ్య అభినవ నన్నయ్య అనేవారు ఆయన నన్నయ్య మీద గొప్ప పరిశోధన చేశాడు. ఎవరో అనడం కాదు, ఆయన కూడా అలాగే అనుకునేవారు, అదో విశేషం. అభినవ నన్నయ్యవనుచున్ సభని నొగొనియాడుచుండే అభినవ నన్నయ్యవనుచున్ సభని నొగొను కొనియాడుచుండు సత్కారముగా లభించని గురుత్వము. జీవితంలో గొప్ప సత్కారం ఏదైనా ఉంటే అది అటువంటి మహానుభావుడికి శిష్యుడు కాగలగడం. అంతకంటే వేళ నరసింహం గారి శిష్యులందరూ ఎంత ఆనందిస్తున్నారు, ఆయన మా గురువు గారు కావడం మా జన్మాంతర సుకృతం అని మా మృత్యుంజయరావు గారి విషయంలో నేను అదే అనుకుంటాను. నేను స అభినవనన్నయవనుచున్ సభని నొగొనియాడుచుండు సత్కారముగా లభించని గురుత్వము శుభమని దీవింప శుభమని దీవింప పద్య సుమముల నిడదన్. ఆ పద్య సుమారు మీ పాదాల్లో సమర్పిస్తున్నాను గురువర్య, నన్ను శుభమని జీవించి అవధానాన్ని సాగింపనియండి అని గురువు గారిని ప్రార్థన చేస్తూ పలుకుల తల్లి సరస్వతీ మాత పాదసేవలో నిజంగా ఇటువంటి వ్యక్తి కేవయ్యలు గారు లాంటి వ్యక్తి బ్రహ్మలోకంలో ఉంటాడు అందులో సందేహమే లేదు. ఆయన సాహితీ మూర్తి అటు ఏమైపోయినదాదరస్మితము ఏమైపోయినదాదరస్మితము అహో హ్రీరంయమై సౌమ్యమై ఏమైపోయినదాదరస్మితము అహో హ్రీరంయమై సౌమ్యమై మామత్తేభములడ్డగించి. ఆయన సింహం కదా, మేము చెప్పే పద్యాల్లో మత్తేభాలు ఉంటాయి, ఆయన చేసేది అప్రస్తుత ప్రసంగం కదా, అంచేత మత్తేపాలను అడ్డుకునే సింహమే అనుమానమే లేదు. ఏమైపోయినదాదరస్మితము అహో హ్రీరంయమై సౌమ్యమై మా మత్తేభములడ్డగించి సభలో మాత్రము వే నవ్వులన్ శ్రీమంతంబుగ పూజ చేయు శ్రీమంతంబుగ పూజ చేయునది ఏ సింహమ్మో వాక్సింహమా. ఏమైపోయినదాదరస్మితము ఏమైపోయినదాదరస్మితము. మీరు ముందు నుంచి చూస్తున్నారు ఆ మూర్తిని, కార్యకర్తలు మంచి ఏర్పాటు చేశారు. సాధారణంగా అటువంటి ఫోటోలు ఉంటే ముందు వాళ్ళకి కనపడతాయి, మాకు కనపడవు. నేను ఇలా అమ్మవారి చిత్రం ఉండి దండది వేసినప్పుడల్లా నేను అనుకుంటా, అమ్మ ఇంకా నువ్వు వాళ్ళకి కనపడతావు నాకు కనపడవు కదా అని. ప్రేక్షకులు అదృష్టవంతులు అక్కడ అమ్మవారు ఎదురుగా ఉంటుంది చూస్తారు, మీరు నేనేం చూడాలి. అందుకని నాకు ఇక్కడ ఈ చిత్రం ఎంత బాగా ఉందంటే మీకు ఎంత కనపడుతుందో నాకు అంతే కనపడుతుంది వెనక్కి. అందుకని ఇది ఒక అదృష్టం, ఆయన చూస్తూ ఆయన స్ఫూర్తితోనే అవధానం చేయొచ్చు. ఏమైపోయినదాదరస్మితము అహో హ్రీరంయమై సౌమ్యమై మా మత్తేభములడ్డగించి అది మా మత్తేభములడ్డగించి సభలో మాత్రము వే నవ్వులన్ శ్రీమంతంబుగ పూజ చేయునది ఏ సింహము వాక్సింహమా. ప్రామిన్కుల్ జనియించు లోకమున ప్రామిన్కుల్ జనియించు లోకము కేవైఎల్ కేవైఎల్ సుఖంబుండెడిన్. ప్రామిణికులు, ప్రామిణికులు అంటే వేదాలు, తొలి పలుకులు. వేదాలు జనించింది బ్రహ్మలోకంలో, ఆయన సాక్షి అక్కడ స్థిరంగా ఉంటాడు. ఆయన ప్రామిణికులు జనించు లోకమున కేవైఎల్ సుఖంబుండెడిన్. బ్రహ్మలోకానికి వెళ్ళాక ఆయనకి కాలక్షేపం ఉండదు, ఎందుకంటే బందరులో అయితే అప్రస్తుత ప్రసంగానికి చాలామంది దొరుకుతారు, అవధానాల్లోనూ దొరుకుతారు, అరుగుల మీద దొరుకుతారు, అక్కడెవడో దొరుకుతాడు. అందుకని కానీ బుద్ధి, మనిషి బుద్ధి ఎక్కడికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటుంది. నవ్వడం నవ్వించడమే ఆయనకు అలవాటు తప్ప ఏడవడం ఏడిపించడం ఆయనకి తెలియదు. అందుకని అక్కడికి వెళ్ళి కూడా సరస్వతీదేవి నువ్వు అవధానం చెయ్యవమ్మా, మా గరికిపాటి వారు చేసినట్టు ఉంటుందో లేదో చూస్తానంటాడు, తక్కువడు కాదు ఆయన. అంత అభిమానం నేనంటే ఆయనకి. అందుకే ఆయన నేను ఆ దత్తాత్రేయ శర్మ గారు పాపం ఔదార్యమని ఎందుకంటున్నారంటే, నాకు ఫోన్ చేశాను మీ అవధానం కావాలండి ఫలానా మా గురువు గారి యొక్క తిథి అని అంటే పెట్టేసుకోండి అన్న, అంటే మామూలు సంప్రదాయం ప్రకారం ఏం పుచ్చుకుంటారని అడిగాడు. అడిగితే ఇంతకంటే పాపం ఉందా అండి, కేవైఎల్ నరసింహం గారి పేరు మీద జరుగుతున్న అవధానం తమలపాకి ఇవ్వండి తీసుకెళ్ళిపోతానని చెప్పాను.
అది ఎందుకంటే ఇచ్చేదేదో ఇచ్చేశారు కాబట్టి ధైర్యంగా చెబుతున్నాను, గొడవలేదు. అది ఇవ్వకపోతే చెప్పే ఉండగా తమలపాకే ఇస్తారేమో నాకేం తెలుసు, ఇచ్చేది ముందు ఇచ్చేశారు. అందుకని ఇప్పుడు తమలపాకన్నా గొడవలేదు, తాటాకన్నా గొడవలేదు. పాపం మా సోదరులు హెచ్చరిస్తున్నారు గట్టిగా అనకుండా, నా లౌక్యం నాకుంది. అందుకని అక్కడికి వెళ్ళి సరస్వతీదేవిని అవధానం చేయమంటే ఆవిడ బ్రహ్మలోకంలో అవధానం చేస్తే ఎలా ఉంటుంది, కేవయ్యర్ గారు సంతోషించే విధంగా ఓ పద్యం చెబుదామని నాకు అనిపించింది. ఈ అంశాలన్నీ అక్కడ ఉంటే సరస్వతీదేవి స్వయంగా అవధానం చేస్తే మా మల్లాప్రగడ వారి స్థానంలో బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు వేసుకుని కూర్చుంటే మరి భార్య మాటలు వినడానికి భర్త తప్పితే ప్రపంచంలో ఎవడు దొరుకుతాడు, అంతకంటే లోకుగా. అందుకని పెళ్ళయ్యాక ఏమైనా మార్పు వచ్చిందా, మార్చగలిగావా మార్చగలిగావా అన్నట్టు. టీవీ ఛానల్ కూడా మార్చలేకపోతున్నాం, ఇంకేం మారుస్తాం అన్నట్టు. వాళ్ళు ఏ ఛానల్ పెడితే అదేనండి, మార్చే అవకాశం కూడా లేదు. ఏమైనా మార్చావా మార్చావా అంటే టీవీ ఛానల్లే మార్చలేకపోతున్నాం, ఇంకేం మారుస్తాం అన్నట్టు. అలాగే అందుకని బ్రహ్మదేవుడు ఆధ్యక్ష్యం వహిస్తే సరస్వతీదేవి స్వయంగా అవధానం చేస్తే ఈ అంశాలన్నీ అందులో ఉంటే ఎలా ఉంటాయి. తుది మెరుగుల వేళ, తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు, తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. మనందరికీ ప్రాణం పోయడం కోసం బొమ్మలు తయారు చేస్తారు కదండి బ్రహ్మదేవుడు. ఆయనకేం పోయింది, మొగాయన దయా జాల ఏమన్నానా, ఎవడ కర్మఫలాన్ని వాడు బొమ్మ తయారు చేసేస్తూ ఉంటాడు. ఆ ప్రకారం పాప ఆడ ఆడావిడ అలా కాదండి, అలా కాదండి, వీడు కాస్త నాకు భక్తుడు, నా మీద అప్పుడప్పుడు పద్యాలు చెప్తాడు, వీడికి కాస్త బాగా రాయండి బాగా రాయండి పక్కన రికమెండేషన్ చేస్తూ. ఈ హడావిడిలో కొన్ని బొమ్మలు తుది మెరుగులు దిద్దుతూ ఉంటే కింద పడిపోతాయి. అకాల మరణానికి గురైన విగ్రహాలన్నీ అటువంటివి. 72 ఏళ్ళు మనిషికి పూర్ణాయుర్దాయమని జ్యోతిష్శాస్త్రంలో చెబుతారు. కారణం 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో. 1000 ఏళ్ళు బతుకుంటూ ఉంటారు, సరిగ్గా 72 × 1000 = 72,000 లెక్క. అందుకని పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు. ఇక తర్వాత ఆయుర్దాయం గురించి జ్యోతిష్యులు చెప్పరు, 72 దాటితే పూర్ణాయుర్దాయం వెళ్ళండి అంటాడు. పైగా నీలకంఠ దీక్షితుడు గారు ఆయన శతకంలో సరదాగా జ్యోతిష్యం గురించి చెబుతూ ఆ ఎవడడిగినా అలాగే చెప్పమన్నాడు. వాడు మధ్యలో పోయేవాడు అయినా సరే చెప్పొద్దు, ఇలాగే చెప్పండి. ఎందుకంటే వాడు ఒకవేళ బతుకుంటే 72 ఏళ్ళు 72 పంచెలు 72 కండువారు పెడతాడు. మధ్యలో పోయాడనుకో, అడిగేవాళ్ళు లేడుగా గొడవలేదన్నాడు. చాలా లోక్యాలు ఉంటాయి ఇందులో. అందుకని అన్ని బొమ్మలు మనం అలా ఉండవు కదా అనుకుని అకాల మరణం చెందినవేమీ లేవండి. అందుకని అమ్మవారికి జాలి, అయ్యో అయ్యో పడిపోయిందంటే వాడి కర్మ, వాడు పోయాడు నేనేం చేయనంటాడు. ఆడవాళ్ళు అలా ఊరుకోలేరు కదండి. అవన్నీ తీసుకుని మళ్ళీ అతికించడం ఉంది, అది అమ్మవారికి పెద్ద సమస్య. అవధానంలో సమస్యలే ఉంది, ఎలాగైనా చేయొచ్చు. తుది మెరుగుల వేళ తుంకలయ్యడు బొమ్మలు అతికించుట సమస్య అజుని సతికి. బయట పడగనీని బ్రహ్మ ముందటి పండ్లు వా, నాలుగు రూప నాలుగు మీద ఉంటుంది ఆవిడ. ఈయనేమో మాట్లాడకుండా కూర్చుంటాడు, పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకి ఎవడో మాట్లాడలేడుగా, అలాగే ఉంటాడు ఇంకా. అందుకని ఈయన మాట్లాడబోగా ఈయన పని చేస్తూ కూర్చోవాలి, మాట్లాడడానికి వీల్లేదు. అందుకని మూసేసుకుంటాడు పళ్ళు, ఆ పళ్ళు తెరిస్తే కానీ ఆవిడ బయటపడడానికి వీల్లేదు. అదే నిషిద్ధాక్షరికి, బయట పడగనీని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవ సుఖికి ఓంకార పంజర సుఖి. బయట పడగనీని బ్రహ్మ ముందటి పండ్లు ఘన నిషిద్ధాక్షరి ప్రణవ సుఖికి. దత్తపదాలు అక్కడ దత్తపాదాలే ఉంటాయి. తిమ్మి బమ్మిని చేయ తిమ్మిరెక్కిన కాళ్ళు, తిమ్మిని బమ్మించేసి మన జాతకాలన్నీ మార్చేసి పద్మాసనంలో కూర్చుని అడ్డగోలుగా రాసేసి అప్పుడప్పుడు కాళ్ళు లాగితే కాళ్ళు ఇలా జాపేస్తాడు సరస్వతి అని, అప్పుడు ఆ పాదసేవ చేయడం ఆవిడికి తప్పదు కదా భార్య అయ్యాక. అవే దత్తపాదాలు ఆవిడికి, ఈయన పాదాలు ఆవిడికి దత్తం అయ్యాయి కదా. తిమ్మి బమ్మిని చేసి తిమ్మిరెక్కిన కాళ్ళు దత్తపాదమ్ములు దాత సతికి. ఇక వర్ణన మనోహరమైంది కదా. మృదుపాణి వరవీణ కదలించు వేళలే, వరవీణ మృదుపాణి, మృదుపాణి వరవీణ కదలించు వేళలే వర్ణనాంశంబులు వర్ణమయికి. మృదుపాణి వరవీణ కదలించు వేళలే వర్ణనాంశములు వర్ణమయికి. ఇక ఆశువులు అడగగానే పద్యం చెబుతూ ఉంటామే, దిక్పాలకుల మొరలు తీర్పులు ఓదార్పులు
దిక్పాలకుల మొరల్ తీర్పులు ఓదార్పులు. ఇదివరకు దేవలోకంలో తీర్పులే ఉండేవి, ఇక్కడ ఓదార్పు యాత్రలు చూశాక అక్కడ కూడా ఓదార్పులు మొదలయ్యాయి. మధ్యన ఏది తీర్చక్కల్లా, ఓదారిస్తే చాలు వాడే ఊరుకుంటాడు లేదా పోతాడు. ఓ 50 ఏళ్ల పాటు అలా ఓదారుస్తూ ఉండమే, దుఃఖం లేకపోయినా సరే గొడవలేదు. ఇంకా దిక్పాలకుల మొరల్ తీర్పులు ఓదార్పులు ఆసుధారలు బ్రహ్మ అంతిపురికి. దిక్పాలకుల మొరల్ తీర్పులు ఓదార్పులు ఆసుధారలు బ్రహ్మ అంతిపురికి. జగముల్ జగతి రూప్ జగముల్ జగముల రూపముల్ జగముల రూపముల్ జపమాలలో మణుల్. జపమాలలో మణులు తిప్పినట్టే జగత్తులో ఉండే గోళాలన్నీ తిప్పుతూ ఉంటుంది కదా అమ్మవారు. జగముల రూపముల్ జపమాలలో మణుల్ వ్యస్త అక్షరములు పుస్తకాంగికి. విడివిడిగా అక్షరాలు ఏవో ఇస్తారు వ్యస్తాక్షరి అంటారు. ఆ విడివిడిగా ఉండే అక్షరాలన్నీ కలిపి ఆ వాక్యం ఏమిటో చెప్పడం వ్యస్తాక్షరి. అదే జపమాలలో ఉండే మణులు, అవన్నీ జగత్తులో ఉండే గోళాలు, అవన్నీ తిప్పడం, అన్నీ కలిపి ఏకంగా చివరికి సంహారం చేయడం, ఇదేగా వీళ్ళు చేసే కార్యక్రమం. అంతకంటే ఉంది జగము జగముల రూపముల్ జపమాలలో మణుల్ వ్యస్తాక్షరములు పుస్తకాంగికి. ఇక పురాణ కాలక్షేపం. అత్త నెత్తెక్కితి వన్న ఆక్షేపణలు. సరస్వతి దేవికి అత్తగారు ఎవరండి? పద్మం లెక్కది, ఆయన పద్మంలో పుట్టాడు. ఈయన ఈవిడ ఆయన పెళ్లి చేసుకుంది కాబట్టి పద్మం అత్తగారు. మరి పద్మం మీదే ఆవిడ కూర్చుంటుందంటే అర్థం ఏమిటి? అత్తగారు నెత్తెక్కిందని అర్థం. అక్కడ అదిగో కోళ్ళు అంటే ఇలాగే ఉంటుందా, మా ఊళ్ళో మేము ఇలాగే ఉన్నామా అని ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయినటువంటి మొత్తయ్యదేవులు ఉంటారా, వాళ్ళు ఆవిడను చూసి అత్తగారిని మా అత్తగారిని మేము ఎప్పుడు ఇలా చూడలేదమ్మా, అవసరమైతే కాళ్ళెట్టుకు లాగేశాం కానీ నెత్తి మీద ఎక్కలేదమ్మా అని అంట. అందుకని అత్త నెత్తెక్కితి వన్న ఆక్షేపణల్ అత్త నెత్తెక్కితి వన్న ఆక్షేపణల్ పాత పురాణాలు పద్మాలతకు. అత్త నెత్తెక్కితి వన్న ఆక్షేపణల్ పాత పురాణాలు పద్మాలతకు. ఇక అసలైనది అప్రస్తుత ప్రసంగం. అది ఎవరు బాబు? వారి శిష్యులేనా? గొడవలేదు, ఇంకే వారసత్వం పుచ్చుకున్నారు. సరే కారేయండి. అందుకని ఇదేమిటయ్యా బ్రహ్మలోకాలట? పనిలేని హంసము పనిలేని హంసము పద్మనాళములాగుట అప్రస్తుతములు విప్రణుతకు. ఈ హంసకు వేరే పని లేదు, వీరు టూర్ కింద వెళ్ళరు, ఎప్పుడూ బ్రహ్మలోకంలో అక్కడే ఉంటారు. దానికి పని పాట లేదు, దానికి తిండి ఏమో తామర తూళ్ళు. సరిగ్గా ఈయన కూర్చునేదో పద్మం, ఆవిడ కూర్చునేదో పద్మం, రెండు తూళ్ళు పట్టుకు లాగుతూ ఉంటుంది. అస్తమాను నా ఆహారం అంటుంది. ఇదే ఆవిడ వాళ్ళకి ఒళ్ళు జరదరింపు. అందుకని పని లేని హంసము పద్మనాళములాగుట అప్రస్తుతములు విప్రణుతకు. ఇప్పటికి 8 అంశాలతో అవధానం పూర్తయిందండి. ఇక నరసింహం గారు సంతోషించే విధంగా ఒక మాట చెబుదాం. చివరిలో చమత్కారం ఎలా జరిగింది విశేషం అని చెప్పేసి నాలుగు పద్యాలు ముఖములు నాలుగిటను. అవధానంలో నిజంగా ధారణ చేసేవి నాలుగు. వ్యస్తాక్షర 5, పురాణం సరేసారి అప్పటికప్పుడు జీవితం, ఆశు అప్పటికప్పుడు జీవితం, అప్రస్తుత ప్రసంగం చమత్కారమే. అందుకని 4 పద్యాలు ఉండాలి కదా. 4 పద్యాలు ముఖములు నాలుగిటను ధారణా విభూతి గవరాసి దండవేసి. చివరికి భర్తకి సన్మానం చేసి దండవేసి, ఏమండోయ్ నా అవధానం పూర్తయిపోయింది అని ఓ దండేసింది మొగుడికి. 4 పద్యాలు 4 ముఖాల మీద రాసేసింది విభూతి కింద. 4 పద్యాలు ముఖముల నాలుగిటను ధారణా విభూతిగా రాసి దండవేసి వాణి అవధానమునరించి ఫలితమేమి బ్రహ్మచముడయ్య భర్తకు రామరామా. బ్రహ్మచముడయ్య భర్తకు రామరామ. ఇంత అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు, ఏమండి నా పద్యాలు ఎలా ఉన్నాయంటే, నీ మొహం నాకేమైనా వినపడితే కదా అన్నాడు ఆయన. అవధానం అయిపోయింది మొత్తం అంతా. మరి బ్రహ్మదేవుడు అని ఊరికేరారు కదా. సంభావన ఏమీ అమ్మవారికి ఇవ్వకపోగా నాకు చెవుడు కాబట్టి ఏమీ వినపడలేదంటే ఈ విషయం ముందే చెప్పొద్దా అని ఆవిడ. నీకు తెలియదా, చేసుకున్నాకే కదా చెవుడు వచ్చింది అన్నాడు ఆయన. గరికన్ పచ్చడి చేసి పెట్టిన శికాగ్ర ప్రజ్ఞ మా ఇంటిదే. గరికని పచ్చడి చేసి పెట్టిన శికాగ్ర ప్రజ్ఞ అండి, ఎవరో ముసలావిడ పెట్టిందట. పచ్చరావిడ పెట్టింది, 10 ఎకరాలు మాకు మిగిలే. అయ్యా డా బిడ్డ. 3 అక్షరాలు నిషేధం చేసేద్దామని ఉంది, రూల్స్ ఒప్పుకోవు. వదిలేయండి, చెప్పండి. బిడ్డడు మళ్ళీ డకారం. బాగుంది.
ఏ అమ్మాయంజున్ బిడ్డయే అంశం ఏమిటంటే నరసింహుడికి గజముఖుడు ఎదురైతే ఎలా ఉంటుంది దాన్ని నేను ఎత్తుకున్న విధానం ఏమిటంటే అమ్మాయంజున్ బిడ్డయే దీనిలో రహస్యం అంతా రెండో పాదంలో తెలుస్తుంది ఏదో పెద్ద ఎత్తుగడ వ్యూహం వారిది పద్మవ్యూహం అయితే ఏదో చక్ర వ్యూహం చూద్దాం దాని సంగతి చూసుకుందుకు నరసింహుడు ఉన్నాడు గజముఖుడు ఉన్నాడు సమస్య సమస్య శ్రీ కుందా విజయరామ శర్మ గారు సభా సరస్వతికి వందనం గురుగారు కేవైఎల్ఎన్ గారికి వందనం అవధాని గురించి సంక్షిప్తంగా ఓ చిన్న పద్యం చెప్తాను బ్రతుకు ఫలము నిచ్చు పాఠ్య బోధనమన్న ఘన నరసింహుకు గరికి పాటి ముందుగా ఆయన ఉపాధ్యాయులు అవధాన విద్యలు నసమాన ధరణల్ ఘన నరసింహుకు గరికి పాటి కావ్య రచనలందు భవ్య వైదుష్యంబు ఘన నరసింహుకు గరికి పాటి చతురోక్తులందున చతురాస్య సుతు ధాటి ఘన నరసింహుకు గరికి పాటి జ్ఞానమందున గీష్పతి సమము మేటి ప్రవచనము సేయ వేద విభాగి సాటి సుప్రసంగమునను వాయుసుతుని సమము పాత్రకు తగు రూపం పొందు పాదరసము పాత్రకు తగు రూపం పొందు పాదరసము ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమానికి తగినట్లుగా ఆ పాత్రకి పాదరసంలాగా ఒదిగిపోతారు మరి అలాంటి అవధాన నరసింహుని ముందు మేమందరం కూడా కుందేలు పిల్లలం లేడి పిల్లలం మరి సమస్య జ్యోత్స్నల్ వీడను చంద్రుడుద్ధతిగణన్ చోద్యంబిదే లోకమున్ జ్యోత్స్నల్ వీడను చంద్రుడుద్ధతిగణన్ చోద్యం విదే లోకమున్ జ్యోత్స్నన్ వీడేను ఏకవచనమా బహువచనమా జ్యోత్స్నన్ ఏకవచనమే కదా బహువచనమా లకారమా నకారం బహువచనం మళ్ళీ చదవండి మీరు స్పష్టంగా జ్యోత్స్నల్ వీడేను జ్యోత్స్నల్ బహువచనం కదా సరే జ్యోత్స్నల్ వీడేను చంద్రుడుద్ధతిగణన్ చంద్రుడుద్ధతిగణన్ చోద్యం విదే లోకమున్ చోద్యం విదే లోకమున్ లోకమున్ నిషిద్ధాక్షరి అంటే కాళ్ళు కట్టేసి పరిగెత్తమనడం కట్టేందుకు తాళ్ళు తెచ్చుకున్నారు కువ్వాడ తిక్కన సోమయాజి గారు తప్పించుకునే ఉపాయం అవధాని గారికి ఎప్పుడు ఉంటుంది ఇక సమస్య అంటే అర్ధంబర్ధం లేని ఒక మాట ఏ విధంగానూ సందర్భశుద్ధి దాంట్లో ఉండదు చంద్రుడు జ్యోత్స్న అంటే వెన్నెలని విడిచిపెట్టడం అది పైగా ఉద్ధతి గణం దానివల్ల గొప్పతనం వస్తుందని ఆ సమస్యని వారు ఇచ్చారు జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ఉద్ధతి గణన్ చోద్యం విదే ఇదేనా లోకమున్ లోకమున్ జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ఉద్ధతి గణన్ చోద్యం విదే లోకమున్ ఇందులో రెండవ అక్షరం స్న అంటే తకారము సకారము నకారము ఇన్నున్నాయి సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం కూడా కాదు గరికిపాటి వారు ఈ ప్రాసల విషయంలో చిన్న గమ్మత్తులు చేస్తూ ఉంటారు సాగరఘోష కావ్యాన్ని ఈ పెద్ద మనిషి తీరి కూర్చుని శంకరాచార్య స్వామికి అంకితం చేశారు మనకు తెలుసు శంకరాచార్య స్వామి అంటే ఆయన పరమహంస పరివ్రాజకుడు సన్యాసి కదా పోని ఇచ్చిన వారు ఊరుకున్నారా నాకు ఇద్దరు మగపిల్లలే ఆడపిల్లలు లేరు అందుకని కన్యాదానం చేసే అవకాశం లేదయ్యా కన్యాదానము చేసేటి ధన్యత చేకూరలేదు కవితా కన్యాదానము చేస్తున్నాను నీకు అన్నారు
చివరి పాదంలో ఏం చేశారంటే సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే అన్నాడు. మా పండితుల్లో కొంతమందికి ఛందస్సు కంటే ఛాందసత్వం ఎక్కువ ఉంటుంది. ఒక ఆయన ఏమిటండి సన్యాసి అన్నప్పుడు నాకు నావత్తు ఉండాలి, కింద యావత్తు కూడా ఉండాలి కదా, అప్పుడు ప్రాస దెబ్బతింటుంది కదా, మీరు సన్యాసి అని యావత్తు తీసేశారు ప్రాస కలవడం కోసం, కన్యాదానము అని పద్యం మొదలు పెట్టారు కాబట్టి అని అడిగారు. ఏం చెప్తారా గరికపాటి వారిని మేమంతా చాలా కుతూహలంగా చూస్తున్నాం. నేను, కోటవారు, మా మహాదేవమణి గారు మేమంతా ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఈయన అబ్బే ఎక్కడ దొరుకుతారో పట్టణం దొరికే రకం కాదు కదా, నా ఒత్తు నా ఇష్టం అండి, పెడితే పెట్టాను లేకపోతే మానేస్తానన్నారు. అంటే ఎలాంటి క్లిష్టమైన ప్రాసల్ని కూడా చమత్కారంగా తప్పించుకోవచ్చు. ఆ తరువాత చెప్పారు యావత్తు లేకుండా కూడా అది సాధుపదమే, అడిగిన వారి పాండిత్యం పరిమితం, చెప్పిన వారి ఆలోచన శక్తి అపరిమితం కాబట్టి అఖండ విజయాలు అవధాని సాధిస్తూ ఉంటారు. మన దృష్టి పరిమితంగా మాత్రమే ఉంటుంది, ఒక కోణంలోనే మనం ఆలోచిస్తాం, కానీ 8 మందిని ఏకముఖంగా ఎదుర్కొనే అవధాని ఆలోచన విధానము ఆ విన్యాసము వేరుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో పృచ్ఛకులు ఇలాంటి 2-3 అక్షరాలు సంయుక్తాక్షరాలుగా కలిగిన ప్రాసలు ఇస్తూ ఉంటారు. ఈ దుష్కర ప్రాస అంటారు దీన్ని. దుష్కర ప్రాస ఇచ్చిన వరకే కానీ అవధానికి కాదు. దుష్కరములైన ప్రాసలైనా శుష్కములైపోతాయి వీరి పాండితి సూరత ముందు. అది ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ధతిగణం చోద్యం విదే లోకమున్. ఈయన కూడా పోయింది. వ్యస్తాక్షరి 8వ అక్షరం సా సరిగమల్లో సా. వ్యస్తాక్షరి 8వ అక్షరం సా సరిగమల్లో సా. అయ్యా మీరు కావ్యరచన చేసేటువంటి అవధానులు కాబట్టి ఉత్పలమాల, చంపకమాల, ఆటవేలది, సీసాలతో సాహచర్యం బాగా ఉంటుంది అనుకుంటాను. జ్యోత్స్నలు వేయడం నాకు ఆశ్చర్యంగా లేదు, కానీ ఇన్ని గొడవల మధ్యలో నేను సభను వేడకపోవడమే ఆశ్చర్యంగా చెప్పండి. అయితే మీరు సీసా ముగించిన తర్వాత ఆటవేలదిని అందుకోవాలనుకుంటారా, లేకపోతే తేటగీతిని అందుకోవాలనుకుంటారా? సీసా సీసాను ముగించిన తర్వాత అవును, ఎత్తుగీతి ఎత్తుగీతి సీసా అయిన తర్వాత ఎత్తుగీతే, మరి ఎత్తకుండా సీసా ఎలాగండి? ఇంకా ఎత్తాక గీతం ఏమిటి? మోతే అంచేది ఆట వేరేది ఎందుకుంటామా, తేట గీత ఎందుకుంటామా? ఎప్పుడు ఇటువంటి కార్యక్రమంలో ఉండేవారు మీరు అన్న సీసా ఎత్తడం, ఈ పవిత్ర కార్యక్రమంలో ఉండేవారు ఎవరు తోడు లేకుండా ఆ పని చెయ్యరు. మీకెలా తెలుసు అనకండి, పత్రికల్లో రాసుంటే వినండి. అందుకని ఆట వెలది వస్తే అనవసరంగా గొడవలు అయిపోతాయి, అందుకని తేటకి ఇత్తో సరిపెట్టాడు. జ్యోత్స్నం వీడెను చంద్రుడు ధతిగణం చోద్యం బదే లోకమున్. మంచి భావుకమైనటువంటి ఊహతో పూర్తి చేద్దామండి. సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునన్, సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునన్. తాకింద సావత్తు, దాని కింద నావత్తు, మీ వత్తు, యావత్తు పెట్టాలి ఇందులో, పెడదాం. దానికి తగినటువంటి దానికి ఉన్నాయి లెక్క లెక్కే. సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునన్, సజ్జనుని యొక్క మనస్సు వలె స్నిగ్ధమైనటువంటిది క్షీరసాగరం. నిజానికి పాలసముద్రంలో విష్ణు ఉంటాడు అంటే అర్థం పాలసముద్రంలో తరంగాలు ఉండవు, అన్ని సముద్రాల్లో ఉంటాయి. తరంగాలు లేని మనస్సులో దైవం ఉంటాడంటే అర్థం ఏమిటంటే మన మనస్సే పాలసముద్రం. అందులో ఎప్పుడు ఆలోచనలు లేకుండా ఉంటాయో అప్పుడు భగవంతుడు అందులో ఉంటాడు అని అర్థం. ఆలోచన రహితమైన మనస్థితిని సాధించడమే తపస్సు. అందుకని సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునన్, జన్మించెనా జన్మించగా జన్మించునా, సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునన్ జన్మించునా, జన్మించి అనండి, జన్మించి ఆ ముగ్ధత అలా చేయండి. మళ్ళీ ఇంకో తాకింద సావత్తు నావత్తు కోసం ఇంకో పావుగంట మధ్యలో బ్రేక్ అండి. ఇప్పుడు లలిత బ్రాండ్ బియ్యం, నందకిషోర్ నెయ్యి వస్తాయి. భక్తి బాగా రావాలంటే ఇదివరకు భజన చేయాలి, ఏదో ఆత్మజ్ఞానం అక్కర్లేదు. లలిత బ్రాండ్ బియ్యం, నందకిషోర్ నెయ్యి వాడితే చాలు, భక్తి బ్రహ్మాండంగా అవుతుంది. నాకు ఆ మధ్య మనం లలితా సహస్రం పారాయణ చేస్తుంటే కూడా మొత్తం అయిపోయాక ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్య సంవాదే లలితా బ్రాండ్ బియ్యం నామ అనేసి అనుకోరు.
అంత అలవాటైపోయింది ఏమిటో. అప్పుడు తర్వాత హైగ్రీవాగసి సంవాదంలో లలిత బ్రాండ్ బియ్యమేటానికి ఒక్కొన్నా ఓసారి ఇది కాదు కదా వ్యవహారం అని. లలిత రహస్యనామ స్తోత్రం నామ అనాలి కదా, లలిత బ్రాండ్ బియ్యం నామ నందకిషోర్ నయ్యి నామ వచ్చేస్తుంది, ఏం చేద్దాం. అందుకని ఇది ఒక చిత్రమైన ఊక. శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణం, లక్ష్మీదేవి జన్మించడం, శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవడం ఇందులో వస్తుంది. ఇందులో జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ధతిగణన్ చోద్యంబదే లోకమున్. చోద్యం ఇదేనా అదేనా? ఇదే. సరే, అది అందులో ఎలా వస్తుంది చూద్దామండి. సత్స్నిగ్ధం బగు క్షీరసాగరమునం జన్మించి ఆ ముగ్ధత, అక్కడ ఆపుదామండి. మిగిలిన తర్వాత దత్తపది. దత్తపది శ్రీ అంబటిపూడి సుబ్రహ్మణ్యం గారు. అవని బుధుల కోటి అవధానమున మేటి ఎంత వాక్య వీరికి వరు సాటి తెలుగు పద్య కవుల తెలియుమితడు మేటి గనుల కోటి పాటి గరికి పాటి. ఏడు టీలు ఇచ్చాడు. టీ అంటే ఇష్టం అందుకని. దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పదాలతో భారత క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం గారిని గురించి పద్యాన్ని ఉత్తమాల్లో చెప్పవలసిందే కోరుతున్నాను. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ పదాలతో అబ్దుల్ కలాం గారి గురించి. మంచి అంశం అండి, చాలా సంతోషం. ఉత్తమాల్లో అలా ఉండాలి, అది ప్రాచీనం నవీనం అలా కలిపితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉత్తమాల్లో అడిగారు ఎక్కడ వెరక్కొట్టాలి, మరి ఆ విషయం చెప్పండి. వెరక్కొట్టాలి ఎక్కడ? అక్కడ కొట్టాడు గసికి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఎవ్వరూ తేలిగ్గా వదిలిపెట్టడం, లోకంలో పేరు ప్రతిష్టలు ఉండడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇందాక వారంతా టీవీ చిరంజీవి అది అంటుంటే చాలా బాగుందని కాస్త లావ్ అయ్యాను. కాబట్టే ఇవన్నీ వస్తాయి. ఏదో అనామకంగా ఏదో బాబు నాకు తోచింది నేను చేస్తాను, నన్ను వదిలేయండి, మీకు తోచింది ఏదో ఇవ్వండి అంటే ఇవన్నీ ఉండవు, ఇగో ఇవి ఇస్తారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దీన్ని ఉత్పలమాల పద్యంలో పెట్టాలి. అప్పటిదాకా బాగుంది, శత్రుఘ్న వచ్చినట్టు జ్ఞాప్రాస ఎత్తుకోవాలి విషయం అది. విఘ్నపతిం భజించదను. దేనికి దానికి ఉంటుంది లెక్క. విఘ్నపతిం భజించుటకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రావాలి కదండి. విఘ్నపతిం భజించుటకు వ్యస్తాక్షరి 12వ అక్షరం ద్మా, పద్మలో ద్మా. వ్యస్తాక్షరి 12వ అక్షరం ద్మా, పద్మలో ద్మా. అయ్యా, ఇదివరకు పెళ్ళైన కొత్తల్లో వైఫ్తో కొంచెం గడిపేవాళ్ళు వాళ్ళ కాలాన్నంతా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వైఫైతోనే గడుపుతున్నారు. ఏమిటంటారు దీనికి కారణం? వైఫ్ కన్నా వైఫై ఎక్కువైపోయింది. వైఫై ఎందుకంటారు దీనికి? పెళ్లి కాకముందు ఆవిడ వైఫ్, పెళ్ళయ్యాక ఈయనే వైఫై, దానికోసం గడుపుతా. అంతకుముందు ఏదో ఉంది ఏదో ఉంది అని చేసుకుంటాం కదా, మన అర్థమైంది కదా అనుభవపూర్వకంగా ఏమీ లేదని. అది ఆ తర్వాత ఈయనే వైఫై, ఇక్కడ వైఫై పనిచేస్తుందా, వైఫై పనిచేస్తుందా, వైఫై పనిచే, ఇక్కడ వైఫ్ ఎలాగో పనిచేయదు, వైఫైయే పనిచేయాలి అని ఉంటాడు. విఘ్నపతిన్ భజించుటకు వెంకకు బోని వెనుకకు బోని దయాభిరామ విఘ్నపతిన్ భజించుటకు వెనుకకు బోని దయాభిరామ, అక్కడ అబుదామండి. రామ అనే శబ్దం వచ్చింది,
అబ్దుల్ కలాం గారు ముస్లిం అయినప్పటికీ హిందూ ఆరాధనలు అన్నింటినీ గౌరవించేవాడు. ఆయన సర్వమత సామరస్యానికి పూనుకున్న వ్యక్తి. అందుకని ఆయన వినాయకుడిని పూజించడానికి కూడా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అందరి దైవాలు ఒక్కటే అని భావించాడు. అది ప్రతినిత్యము. ఇప్పుడు వినాయకుడిని ఎందుకు ఇక్కడికి నాకు వచ్చామంటే మన బాధ మనది, జ్ఞాప్రాస కావాలి. సీత కష్టాలు సీతమైతే పీత కష్టాలు పీతమని ఆయనేమో తాకింద సావత్తు సాకింద నావత్తు పెట్టారు. ఈయనేమో ఘన వచ్చే విధంగా పైగా ముందు చెప్పకుండా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న చాలా చిన్న విషయం అది. చక్కగా ఉత్పలమాల్లో పెట్టినా చివరి కొట్టారు పెద్ద మేకు. అది ఉత్పలమాల్లో పెట్టాలంటే ఏదో ఒక పాదంలో శత్రుఘ్న అనే మాట రావాలి. షా ఆ చివర రావాలి. త్రుఘ్న మూడో రెండో పాదము మూడో పాదము నాలుగో పాదము వచ్చి తీరాలి. అది ఏదో పాదంలో రావాలంటే మొదటి పాదం మొదట్లోనే ఘనప్రాస వేసుకోవాలి. లేకపోతే హాయిగా ఉంది కదా అని రాముడు ఆతడని మాట్లాడితే పప్పులో గారేసినట్టే లెక్క. చెప్పరు, పైగా చివరిలో చెబుతారు. ఇంత కష్టం అవధానం అంటే అందుకే తెలుగు వాళ్ళు ఈ ప్రజ్ఞను ఎందుకు కాపాడుకోవాలి అంటే ఇవన్నీ ఇక్కడ ఎదుర్కొంటూ ఇప్పటికిప్పుడు చేస్తున్న మనిషి కేవలం పప్పు ఆవకాయ తప్ప ఏం తినలేదమ్మా. కష్టాలు సుఖాలు అన్నీ పడ్డాం, చాలా యాతనలు పడ్డాం, చాలా సుఖాలు పడ్డాం భగవంతుడి దయ వల్ల. ఇది గ్రహించగలిగితే మనిషి బుద్ధిలో ఎంత ప్రతిభ ఉంది దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంత ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇప్పుడు ఆ కృత్రిమ అదేమిటి ఆ జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ఉద్ధతి గణన అనే దాంట్లోనూ ఈ శత్రుఘ్న అని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం పద్యంలో ఇదే పద్యం మీరు సాధారణంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇవ్వగానే భారతార్థంలో చెప్పమని అడుగుతారు సహజంగా. అదొక పద్ధతి, కొంత చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ శత్రుఘ్నుణ్ణి రాముణ్ణి లక్ష్మణుణ్ణి భరతుణ్ణి అబ్దుల్ కలాం గారి జీవితంలోకి పెట్టాలి. అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఆయనకుండా అపూర్వ మత సామరస్యానికి ఊహ చేసాం. లేకపోతే మామూలుగా కలాం మీద పద్యం చెప్పమంటే అలా ఊహ చేయం మనం. అది అప్పుడు వేరుగా ఉంటుంది పద్ధతి. ఇప్పుడు చేస్తాం. అంటే అని బుద్ధి ప్రతిభ పెరగాలి అంటే అనివార్యమైన స్థితి అవసరం మనస్సు కల్పించాలి. మనం తేలిగ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పేసి పాఠాలు చెప్పేటప్పుడు అది చదువుకోండి అన్నాం. అసలు ఇప్పుడు పాఠం చెప్పే మాస్టర్ కంటే ఇంపార్టెంట్ చెప్పే మాస్టరే గొప్పవాడు. పాఠం ఎవరైనా చెప్తారండి, ఇంపార్టెంట్ చెప్పండి అంతే. అందుకే చదువు నాశనమైంది. అలా చూసినంతకాలం బుద్ధి వికసించదు. ఆ పది పద్యాలు చదువుతారు, అవి వస్తే రాస్తారు, వచ్చేస్తాయి 70 మార్కులు పెద్ద విషయమా? పాఠం చెప్పడం ఇంపార్టెంట్ కాదు, పాఠం చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ చెప్పడమే పాఠం. చెప్పడం అది ఇంపార్టెంట్ చెప్పడమే పాఠం, అది లెక్క. అది ఇప్పుడు పరిస్థితి. ఇంపార్టెంట్ చెప్తే వాడు గొప్ప. ఇంకా ఆయన చెప్పింది ఖచ్చితంగా పద్యంలో పేపర్లో వచ్చింది అంటే ఆయన అవతార పురుషుడే ఇంకా అనుమానం. అంతే, ఇంకా ఆయనకి దండేసి పూజ చేసేది. అందుకనే మ్యాచ్లో పాఠాలు చెప్పడం మనిషి ఇంపార్టెంట్ చెప్పడం వాళ్ళంటే ఎందుకు వచ్చిన గొడవ. అని ఇప్పుడు ప్రతిభ పెరగాలి అంటే అనివార్య పరిస్థితి మనం కల్పించాలి. ఇన్నోవేషన్ అంటారే దానికి ఎప్పుడు కూడా నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. అవసరం లేకుండా ఏది పుట్టదని వేళ అవసరం కాబట్టి ఆ ప్రాసల కోసం కొత్త ఊహ చేస్తాం, మన మనస్సుకు పదును పెడతాం. దీనికి 294 అవధానాలు చేసిన ప్రతిభ సాయపడుతుంది వేళ ఖచ్చితంగా. ఇది 294 294 సరిగ్గా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు శాసనసభ్యుల సంఖ్య. అందుకని 294 అవధానాలు చేసిన అనుభవం అది ఇక్కడ ధైర్యంగా నిలబడుతుంది. లేకపోతే భయం వచ్చేస్తుంది. భయంలో వచ్చే పదాలు కూడా రావు, వచ్చిన ఇబ్బంది. ధైర్యంగా ఉంటే రానివి కూడా వస్తాయి. భయం వేసిందంటే వచ్చేది రాదు. అందుకని అవధానానికి ధారాధారణతో పాటుగా ధైర్యం అనేది చాలా ముఖ్యమైన విషయమని పెద్దలు తిరుపతి వెంకట కవులు చెప్పారు. అందుకని అది మనకు పుష్కలంగా ఉంది కాబట్టి అనుమానం ఏం లేదు కాబట్టి చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. భగవంతుడు ఉన్నాడు అన్నటికి విఘ్నపతిన్ భజించుటకు వెంకకు బోని మనోభిరామ. అక్కడ ఆపేమండి, ఇంకొక అక్షరం బాకీ. దాంతో పాటుగా మిగిలిన పద్యంలో అబ్దుల్ కలాంను గురించి పద్యం చెప్పమనగానే అతడు గొప్ప శాస్త్రవేత్తను, లేకపోతే యువతకు స్ఫూర్తి ప్రదాయత కాగలిగిన ఒక మహామనీషియను పద్యాన్ని ప్రారంభిస్తారు ఎవరైనా. వారు ప్రాస కోసమే కావచ్చు కానీ విఘ్నపతిని భజించుటకు వెనుకకు పోని దయాభిరాముడనే ప్రారంభం చేయడంలో వారికున్న లోకజ్ఞత, అబ్దుల్ కలాం జీవిత సన్నివేశాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన. ఈ ప్రపంచంలో ప్రతి ప్రక్రియకు ఒక సిలబస్ ఉంటుంది. సిలబస్ లేని ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది అవధానం మాత్రమే. అవధానని ఏమైనా అడగచ్చు. అడిగేవాడు సొమ్యం పోయింది అంటూ ఉంటారు ఆయన చమత్కారంగా. ఏమైనా అడగచ్చు, ఎవరు ఏమడుగుతారో తెలియదు. అబ్దుల్ కలాం గారి దినచర్య పరిశీలిస్తే ఆయన ఉదయం నిద్రలేవగానే సాంఖ్యయోగం, భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం చదివి కానీ ఇంటి నుంచి బయట కాలు పెట్టేవారు కాదు. ఆయన మహమ్మదీయుడైతే కావచ్చుగాక.
జాతి మతాలతో నిమిత్తం లేకుండా ఉన్న దివ్యమైన మానవ సందేశ అమృతం భగవద్గీతలో ఉంది, మానవ జాతికి కావలసిన ప్రేరణ అందులో ఉందని గుర్తించిన వ్యక్తి నాకు అనిపిస్తుంది. అందువల్లనే కాబోలు ఆ మహానుభావుడు హైందవులకు ఎంతో ప్రీతిపాత్రమైన తొలి ఏకాదశి నాటి సాయం సంధ్యా సమయంలో అనాయాస మరణాన్ని పొందాడు. అది అవధాని గారు ఆ చరిత్రని పరిశీలించి అందులో ఏ అంశం ఈ పద్యం ప్రారంభించడానికి అవసరం అని అక్కడి నుంచి ప్రారంభించడం ఉంది. అది అవధానుల ప్రత్యేకత, విశేషించి గరికపాటి వారి ప్రత్యేకత. తర్వాత ఆశువండి వర్ణన అంశం శ్రీమతి జంపాని చంద్రిక గారు. సభా సరస్వతికి నమస్కారం. గరికపాటి వారి అవధాన హోమంతో నేను ఒక గరిక మా గురుగారు పలకరింపుకే పులకరించిపోయే అల్ప సంతోషం. ఆయన పేరు మీద జరిగేటువంటి ఈ అవధానంలో ఆయన శిష్యులందరూ పూనుకుం చేసేటువంటి కార్యక్రమంలో ఈ సభా మండపంలో గనక ఆయన సంచరిస్తూ ఉంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది అవధాన గారిని సీసపద్యంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ చెప్పండి అమ్మా అంశం ఒకసారి. పలకరింపుకే పులకరించిపోయే అల్ప సంతోషి కేవైఎల్ నరసింహం గారు వారి శిష్యుల యొక్క ప్రయత్నంతో ఆయన స్మారకంగా జరిగేటువంటి ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఆయనకు ఎంతో ఇష్టమైన అవధాన ప్రక్రియ ఈరోజు జరుగుతోంది. ఈ సభా మండపంలో గనక ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉంటే ఆయన మానసికమైనటువంటి స్థితి ఎలాగ ఉంటుంది? ఏడాది అయిన నన్నెవ్వారు మరువక, ఏడాది అయిన ఏడాదైంది కదా, ఏడాది అయిన నన్నెవ్వారు మరువక, శేషపద్యం కదా మీరు అడిగింది, ఏడాది అయిన నన్నెవ్వారు మరువక. అవధాన రంగమందగ్రమూర్తి, కేవలం ప్రాస కోసం వేశాను అగ్రమూర్తి అనేది మరోలా అనుకోవద్దు. ఏడాది అయిన ప్రాస కోసం వేసిన అబద్ధం ఆడే అలవాటు గరికపాటి వారికి లేదు. ఇవన్నీ ఆయన పలికిస్తున్న మాటలు, ఆయన అభిప్రాయాలు నావుగా. అంటే నేను అగ్రమూర్తిని నేను చెప్పుకోకూడదు, ఆయన అయితే అంటారు. అవధాన ఏడాది అయిన నన్నెవ్వారు మరువక, ఎవ్వరు కాదు ఇవ్వారు అనని ఇంకా బాగుంటుంది ఇక్కడి జనం. ఏడాది అయిన నన్నివ్వారు మరువక అవధాన రంగమందగ్రమూర్తి, అది మొదటి పాదం అమ్మా. మళ్ళీ రెండవ ఆవృత్తిలో రెండవ పాదం చెబుతాం. అప్పుడప్పుడు ఏడాది అయిన నన్నివ్వారు మరువక అవధాన రంగమందగ్రమూర్తిని. అప్పుడప్పుడు నాకు కేవైఎల్ గారు పూంతూ ఉంటారు. అప్పుడప్పుడు కేవైఎల్ గారు నాలో ప్రవేశిస్తూ ఉంటారు. బాగుంది. అప్పుడప్పుడు ఆయన తరఫు ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదే అదే నాకు అయితే ఇంకా ఇప్పుడు ఆయన పూంతే ఈ పాటికే కాస్త శృంగారం రావాలి అనుకున్నా. అందుకే ఇంకా రాకపోతే పూర్తిగా పోనలేదు ఒకటి, లేదా భార్య సభలో ఉందని కంగారు పడుతున్నారు ఒకటి. పర్వాలేదు, నేను చెప్తాను మా అమ్మాయికి మీరు కానీ అయ్యా. అయితే సంతానం లేనిటువంటి భార్యాభర్తకి ఒక స్వామీజీ వారు కొబ్బరికాయ ఇచ్చారట, అప్పుడు సంతానం కలిగింది. సరే వాడికి ఏదో బారసాలు చేసుకోండి వెళ్తూ ఉంటే మీ బోటి వారు ఓ ప్రశ్న వేశారు, ఇంతకీ వీడు నారికేళ సంప్రాప్తుడా నారీకేళ సంప్రాప్తుడా అని అడిగారు. మీరేం చెప్తారు? నారికేళ సంప్రాప్తుడా నారీకేళ సంప్రాప్తుడా? నారీకేళం కాదు, నారీకేళి సంప్రాప్తు. ఇదేమో పగలగొట్టేది, అదేమో అదరగొట్టేది, రెండు తేడా ఉన్నాయి. ఏడాది అయిన నన్నివ్వారు మరువక అవధాన రంగమందగ్రమూర్తిని. అక్కడ ఆపండి ఆశు. ఆశువు ముదిగొండ బాలకాత్యాయని గారు. సభా సరస్వతి నమః. పతి మతి నెంచి వచ్చినది పావని భారతి మిమ్ము చేరగన్, మతుల భ్రమింపచేయగల మాంత్రిక శక్తిని మీకు నీయగన్, అతి రమణీయమయ్యనుగా
హాయిని గూర్చవధనమెంతయున్ క్షితిధర కన్యకాధిపతి కన్యకాధిపతి శీఘ్రమే బ్రోచుత నరసింహమా. శుభం, బాగుంది. కౌలకు కాణాచి మన మచిలీపట్నం. అటువంటి మచిలీపట్నంలో విశ్వనాథ, కాటూరి, ముట్నూరి, పింగళి, చల్లపిళ్ళవారు తిరుగాడినటువంటి బందర్ని మేము విన్నామే కానీ కనలేదు. ఈరోజు మీరు ఆయన సీసాలు సీసాలు అంటున్నారు, ఆ సీసాలతో వీరిని కూడా జోడించుకుని మాకు ఒక కవిత్వాన్ని కూడా కవిత్వాన్ని జోడించి ఆ సీసాలో వీరందరినీ సహచర్యంతో మీరు ఒక మంచి సీసపద్యాన్ని చెప్పండి. ఆశువులో ఛందస్సులు అడగకూడదమ్మా, మా ఇదే తోచి చెబుతాను. ఆశువులో ఛందస్సుని అడిగిన అంశం నిర్దేశిస్తుంది పృచ్ఛకులు కాక. ఇప్పటికే అది ఆశువు యొక్క ధర్మం. పృచ్ఛకులు గమనించాలి, అందరూ పద్యాలు చదివి అందరూ విశేషంగా ప్రజ్ఞను ప్రదర్శిస్తే ముందు అవధానం 9 గంటలకు పూర్తవ్వాలి. ఇంకా 1:05 నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి రైలు ఎక్క తెల్లారసరికి ఇంటి దగ్గర ఉండాలి. పొద్దున్న అర్టికే వేపుడు వంకాయ పచ్చడి క్యారేజ్ పట్టుకుని షూటింగ్కి వెళ్ళాలి. నా బాధ ఉందా లెక్క. అందుకని ఆశువులో పద్యం మనకు తోచినట్టు చెబుదాం. వారు ఎలాగో శేషపద్యం వర్ణనలో అడిగారు, ఇప్పుడు అడగకుండానే చెబుతూ ఉన్నాం ఆ విషయాలు. అంతేకాక ఆశువులో చందో నిర్దేశం చేయడం సంప్రదాయం కాదు. ఎందుకు ఆ సంప్రదాయం కాకుండా ఉంది అంటే, ఆశువులో ఎలాంటి పద్యం చెప్పాలి అనేది ఆశువులో అడిగిన అంశం నిర్ణయిస్తుంది. పృచ్ఛకులు కాక అంటూ ఉంటేనే పద్య నిర్మాణం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ సుమారుగా మధురపాద నిర్మాణం అయిపోతూ ఉంటుంది ఆశువు లక్షణమే. అందువల్ల బందరు కవితా బంధుర సుందర భవనము గాదే, బందరు కవితా బంధుర సుందర భవనము, బందరు కవితా బంధుర సుందర భవనము. స్వర్ణ సుమమీయదియే బందరు కవితా బంధుర సుందర భవనము, కవితా సుందర భవనము స్వర్ణ సుమమీయదియే. ఇదే వేదిక మీద నేను 2006లో అనుకుంటాను స్వర్ణావధానం చేశాను ఖచ్చితంగా 50 మందితోటి. ఇక్కడ ఇదే బృందావనపురం కళ్యాణ మండపంలో ఇదే మల్లాప్రగడ వారి ఆధ్యక్షంలో. అందుకని బందరు కవితా బంధుర సుందర భవనము స్వర్ణ సుమమీయదియే, స్వర్ణ సుమమీయదియే. అందరు వదాన్యమూర్తులు, అందరు వదాన్యమూర్తులు, అందరి చిత్తములందు ఆ హల్వాయే. అందరు వదాన్యమూర్తులే, అందరి చిత్తములందు ఆ హల్వాయే. బాగుందమ్మా, రాసుకోండి. తర్వాత వ్యస్తాక్షరి ఇస్తున్నారు. పురాణం అండి. పురాణం శ్రీ మల్లాది శ్రీనివాస నాగేశ్వర శర్మ గారు. వాగ్దేవత నిండుగా దండిగా సాక్షాత్కరించినటువంటి ఈ మహాసభలో సద్గురు శ్రీచరణములకు ప్రణమిల్లుతూ దేవేంద్రుడు తన కోసమై, తన సంహారం కోసమై త్వష్ట ప్రజాపతి సృష్టించినటువంటి వృత్రాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ వృత్రాసుర సంహారం వలన బ్రహ్మహత్య పాతకానికి గురవుతాడు. అలాంటి బ్రహ్మహత్య పాతకాన్ని ఈ క్రింది శ్లోకంలో చెప్తాడనమాట. పురాణాల్లో దాన్ని గురువుగారు అనుగ్రహ భాషణం చేస్తారు. వన్నే ప్రథమ జిహ్వాసు, వన్నే ప్రథమ జిహ్వాసు నదీనాం ప్రథమోదకే, నదీనాం ప్రథమోదకే గిరివృక్షాది భూమౌ చ, గిరివృక్షాది భూమౌ చ నారీ రజసి పార్థివా. ధన్యోస్మి. మళ్ళీ చెప్పండి. అంటే దాన్ని పోగొట్టుకుంది. ఒకసారి శ్లోకం చదవండి. వన్నే ప్రథమ జిహ్వాసు, వందే వన్నే వహ్నే అగ్ని యొక్క వన్నే అగ్ని అగ్ని భగవానుడు వన్నే ప్రథమ జిహ్వాసు
నదీనాం ప్రథమోదకే ప్రథమోదకే గిరి వృక్షాది భూమౌ చ గిరి వృక్షాది భూమౌ చ నారీ రజసి పార్థివా. ఎందువల్న అలా విడిచిపెట్టవలసి వచ్చింది? వీళ్ళు ఏం పాపం చేశారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఎవ్వని యానచే ధరణినంతటి విగ్రహములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. ఎవ్వని యానచే ధరణినంతటి విగ్రహములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. గంటము కూలిన వేళ గంటము కూలిన వేళ దంతమున్ చిభునలాగి భారత వశేషము వ్రాసెనివండు. గంటము కూలిన వేళ దంతముంచి భునలాగి భారత వశేషము వ్రాసెనివండు. గౌరికి నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మృక్కెదన్. వృత్రాసురుడు రావణాసురుడు లాంటి వ్యక్తులు కేవలం రాక్షసులు కాదు, వాళ్ళు బ్రహ్మరాక్షసులు. వాళ్ళు వైకుంఠాన్ని కైలాసాన్ని పొందగలిగినటువంటి బ్రహ్మజ్ఞానులు. ఆయన వైకుంఠపాళి ఆట గమనిస్తే మీకు అర్థమవుతుంది. 115వ గళ్ళో వైకుంఠం ఉంటుంది, 117వ గళ్ళో కైలాసం ఉంటుంది. అంత మాత్రం చేత ఆట అయిపోయినట్టు కాదు, ఇంకా 121 నాలుగు గళ్ళు ఉన్నాయి. 121వ గళ్ళో అహంకారం అనే పావు ఉంటుంది, దాని నోట్లో పడితే 99లోకి వస్తాడు. చిన్న రాక్షసుడు అని ఉంటుంది అక్కడ, 99లో రాక్షసుడు బొమ్మ ఉంటుంది. నువ్వు కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా అహంకారాన్ని కనుక జయించకపోతే రాక్షసుడై పుట్టడం ఖాయం. బ్రహ్మజ్ఞానం పొంది మోక్షం పొందాలంటే అహంకారం జయించాలి, తప్పితే నేను పూజలు చేశా, వ్రతాలు చేశా, నోములు చేశా, జీవితం అంతా ఏకాదశి వ్రతం చేశా, నేను వైకుంఠంలో స్వామివారికి దగ్గరగా ఉన్నా అంటాడు. ఇంకోటి అంతకంటే దగ్గరికి వస్తాడు, వాడిని చూసి వీడు అసూయపడతాడు, వీడు చేసిన పుణ్యం ఏమిటని. ఇంకా వైకుంఠానికి వెళ్ళినా ఇదే గొడవైతే ఎలాగా? అందుకని అహం నేను అనే భావన, అహంకారం అంటే గర్వం కాదు, నేను అనే భావన జయించే వరకు మోక్షం పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే 121లో అహంకారం ఉంటుంది. అదిగో అహంకారాన్ని జయించలేక మళ్ళీ రాక్షసులుగా పుట్టిన వాళ్ళు ఈ రావణాసురుడు వృత్రాసురుడు మొదలైన వాళ్ళు. వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, బ్రాహ్మణులు, వేదాలు చదివారు. వేదాల్లో కొన్ని భాగాలు, ప్రత్యేకించి ఘన భాగాలు రావణాసురుని యొక్క సృష్టి అంటారు ఖచ్చితంగా. అంచేతను వాళ్ళని జయించడం చంపడం అనేది ఎలాంటిది అంటే, రాక్షసులు కాబట్టి దుర్మార్గాలు చేశారు కాబట్టి చంపడం పద్ధతి అయినా, మరి బ్రాహ్మణుని చంపారు కాబట్టి బ్రహ్మహత్యాపాతకం పట్టుకున్నట్టే. అందుకని ఇంద్రుడికి అది పట్టుకుంది. అంచేత బాబు దీన్ని ఏం చేయమంటావు అంటే, నాలుగైదు విషయాలు చెప్పి వాళ్ళకి వదిలేయవయ్యా అన్నారు. అందుకని వాళ్ళు ఎవరన్నా మా పాపం పంచుకుంటారంటే అగ్ని ఒకడు, చెట్లు ఒకటి, భూమి ఒకటి, నారీమణులు ఒకరు పంచుకోవాలి అని చెప్పారు. వాళ్ళు వచ్చి మేమేం పాపం చేసాం, అనవసరంగా స్త్రీలైన వాళ్ళం, మాకేమిటి ఇది అనవసరంగా, నువ్వేదో హత్య చేయడం, మా మీద తోసేయడం ఏమిటయ్యా అంటే, అలా కాదు, మీరు ఇది పంచుకున్నట్లయితే మీకు ఆ దోషం పోవడానికి నేను ఉపాయాలు కూడా చెబుతాను అని వాళ్ళని బతిమారాడు. అంటే నిజానికి ఒక బ్రహ్మజ్ఞానాన్ని హత్య చేసినటువంటి పాపం వల్ల ఇంద్రుడు చెట్లను పట్టుకుని, ఆడవాళ్ళను పట్టుకుని, పొట్లను పట్టుకుని, నదులను పట్టుకుని, అగ్నిని పట్టుకుని బాధపడాల్సి వచ్చింది. జీవితంలో తప్పు పని అనేది చేస్తే అటువంటి స్థితి వస్తుంది ఖచ్చితంగా. అందుకని నదీనాం ప్రథమోదకే వన్నేకే ప్రథమ జిహ్వాసు. అగ్నికి సప్త జిహ్వ అంటారు, 7 నాలుకలు ఉంటాయి, అందులో ఒక నాలుకకి ఆ దోషం ఉంటుంది అన్నారు ఖచ్చితంగా. అందుకని మిగిలిన నాలుకలన్నీ చాలా పవిత్రంగా ఉంటాయి. పైగా అగ్నికి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, నీ ద్వారానే మేము హవ్యములన్నీ అందుకుంటాం, నీ ద్వారానే పవిత్రమవుతాం, దివిషద్వర్గము నీ ముఖంబురణ తృప్తింగాంచు అని అన్నారు, ఆయనకి అది ఇచ్చారు. అందుకని అగ్ని యొక్క ఒక్క జిహ్వ అంటే ఏకముఖమైనటువంటి జిహ్వను ఎప్పుడు అగ్నిని మనం ప్రార్థించకూడదు, సప్త జిహ్వ అయినటువంటి దాన్నే ప్రార్థన చేయాలి యజ్ఞం చేసే విధానం. అలాగే నదీనాం ప్రథమోదకే, నదులలోకి మొట్టమొదట నీరు వచ్చినప్పుడు కొత్త నీరు అంటాం మనం సాధారణంగా. ఈ వర్షకాలంలో కొండల్లో వర్షాలు గురించి కొత్తగా వస్తుంది, ఆ వచ్చిన వెంటనే చేస్తే ఆ బురదంతా మనకంటుకుంటుంది అనవసరంగా. అది పోగా మనం మట్టి వేసి స్నానం చేసే అజ్ఞానంలో కూడా వచ్చేసాం నమస్కారం అందరూ కూడా. అందుకని ఆ బురద ఉన్న నీళ్ళలోనే స్నానం చేయొద్దని శాస్త్రం చెబుతోంది ఖచ్చితంగా. మనమే మట్టి వేసి దాన్ని చేయాలని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు, ఇది తప్పు విధానం. ప్రథమోదకే అంటే ఆ మొట్టమొదట వచ్చిన నీళ్ళలో కొన్ని దోషాలు ఉంటాయి, కాస్త కొన్నాళ్ళు వదిలేస్తే ఆ దోషాలు పోతాయి, అవి ఔషధులు పట్టుకొస్తాయి మళ్ళీ కూడా. ఆ ఔషధీ జలం చాలా మంచిది, అదే ఉద్దేశం. అందుకని ఆ మొట్టమొదటి నీళ్ళు ఎందుకంటే బురదతో కొట్టుకుని వస్తాయి కదా సహజంగానే. ఆ బురద ఎందువల్ల వస్తుంది అంటే, అదిగో ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని అందుకోవడం వల్ల అని చెప్పి దానికి పరిహారం చేశారు. ఆ పైన నది చాలా
అపవిత్రం. మనం ఎప్పుడు ఇంట్లో చేసే స్నానం కంటే నదీ స్నానం ఎప్పుడూ పవిత్రమే. కారణం ప్రవాహోదకం, ప్రవహించే నీరు ఎప్పుడూ మంచిది. మనం ఇంట్లో చేసే స్నానం ఎందుకు మంచిది కాదు అంటే అది పైన వాటర్ ట్యాంకులో బ్రహ్మాండంగా నిలవ ఉంది, కింద నూతులో ఉన్న నీళ్లు కర్మకొద్దీ గొట్టాలు పెట్టి విద్యుత్ పెట్టి పైకి పెంపాం, మళ్ళీ పైనుంచి గొట్టాలు పెట్టి విద్యుత్ పెట్టి కిందకి దింపాం. పెద్ద కర్మ అంటారు దీన్ని. ఇదివరకు శుభ్రంగా నీళ్లు బావిలో ఉంటే హాయిగా తోడుకునేవాడు. తోడుకోవడానికి వ్యాయామం, శుభ్రంగా వ్యాయామం. పైగా బావిలో నీళ్లు ఎలా ఉంటాయి, కూపోదకం వటఛాయ అని. శీతకాలంలో వెచ్చగా ఉంటాయి, వేసవకాలం చల్లగా ఉంటాయి. తెల్లారగట్ట స్నానం చేస్తే అటువంటి సుఖమైన పద్ధతులు మనం వదిలేసి ఆ బావుల మీద నూతుల మీద చెక్క మొక్కలు శుభ్రంగా వేసేసి అడ్డం అందులో ఏమీ పడకూడదు అని చెప్పేసి నిజానికి పడాలి. సూర్యకాంతి శుభ్రంగా పడితే బావి నీళ్లు బాగుంటాయి. శుభ్రంగా అన్నీ కప్పేసేసి అవి కూడా కుళ్ళిపోయేలా చేసి ఈ కుళ్ళిపోయిన నీళ్లు తుప్పట్టిన గొట్టాల ద్వారా పైకి పంపించి కరెంటు దానికి ఖర్చు పెట్టి మళ్ళీ పైనుంచి ఇంకా తుప్పట్టిన గొట్టాల ద్వారా కిందికి రప్పించి అది కూడా కుళాయి తిప్పి పడకపోవడం వల్ల కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తున్నాం అక్కడ కూర్చొని. ఇంత ప్రక్రియ మనం తెచ్చిపెట్టుకున్నాం ఆధునిక కాలంలో. నిజానికి ఆ దోషం పోవాలంటే ఆ బావి దగ్గర స్నానం చేయాలి. ఈ నీళ్ళలో చేయడం దోషం. అదే నదీ ఉదకం అయితే ప్రవాహోదకం, కాబట్టి ఆ దోషం ఉండదు అన్నారు. అలాగే భూమౌచ వృక్షాలు, వృక్షాలకి చీడ రూపంలో చెద రూపంలో పడుతుంది. పై బెరడు చెద రూపంలో ఉంటుంది, కానీ అది కాస్త తొలగిస్తే వృక్షం ఎన్ని ఉపకారాలు చేస్తుందో ఎవరికైనా తెలుసున్నటువంటి విషయమే. అంటే ఎంత లోకోపకారమైన మనిషికైనా, లోకోపకారకమైన వ్యక్తికైనా, ఎంత గొప్పవాడు అని అనుకున్న వాళ్ళైనా కొన్ని లోపాలు ఉంటాయి. మనం ఆ లోపాలు పరిహరించుకోవాలి తప్ప ఆయన పుట్టుకతోనే గొప్పవాడండి, ఆయన ఏ తప్పు చేయలేదండి, ఆయన సాక్షాత్తు దైవస్వరూపం, ఈ వంకర మాటలు మాట్లాడకూడదు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో గుణాలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. లోపం లేనివాడు లోకంలో ఉండడు. నదిలో ఉంది, అగ్నిలో ఉంది, చెట్టులో ఉంది, భూమిలో ఉంది, మనుషుల్లో ఉండదండి. ప్రతి వ్యక్తిలోనూ గుణాలు లోపాలు ఉంటాయి. ఆ గుణాలు మనం గ్రహించి ఆ లోపాలు వదిలేయాలి. వాటి విమర్శ మనకు అనవసరం. కానీ లోపమే ఉండదు, పుట్టుకతోనే అవతార పురుషుడు అని మాట్లాడడం ఉంది. అసలు ఈ దేశంలో పురుషులు తక్కువ, అవతార పురుషులు ఎక్కువ. ఎవడైనా ఏ రంగంలో కాస్త కూ అని ఒక రెండేళ్లు కాస్త ప్రసిద్ధి రాగానే వాడు అవతార పురుషుడు, వాడు అవతార పురుషుడు. నేను సభలో మాట్లాడుతుంటే నాకంటే ముందు పరిచయం చేస్తూ ఒక ఆయన ఓ కథ పుట్టించడం నేను చూశా. ఆయన 1958 సెప్టెంబర్ 14వ తేదీని బ్రహ్మలోకంలో ఒక అలజడు వచ్చింది. ఎందుకో తెలియదు, అది నా పుట్టినరోజు. నేను వింటున్నా ఇలాగ అలజడేమిటి, నేను పుట్టినాడని ఆయన చెబుతున్నాడు కథ అంతా కాగితాల మీద రాసి. పైగా అక్కడ తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ గ్రామంలో ఒక ఇల్లాలు సంతానం లేక పరితపించిపోతుంది అన్నాడు. ఏది ఏం కర్మ, మా అమ్మకి నేను 9వ వాడిని, 9 మందిని కందావిడ, నేను లాస్ట్ అండ్ ఫైనల్. సంతానం కోసం పరితపించిపోయే కర్మ, నాకు అర్థం కావట్లే ఈ కథ ఏమిటో. అసలు పరితపించిపోతుందట, నాకు సంతానం కావాలని అరుస్తుందట. ఆ అరుగు బ్రహ్మలోకానికి వినపడిందట. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని చూసి, నువ్వు ఆడదానవి కదా, ఆడదాని కష్టం నీకు తెలుస్తుంది, వారికి సంతానం ఇవ్వమంటే ఆ జడలోంచి పువ్వు తీసి కింద పడేసిందట. అది పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడులో పడిందట. అదే నేనుట. ఏమనాలో తెలియక నా తర్వాత నేను మాట్లాడుతూ నేను నవ్వి, నాయన ఇలాంటి పరిచయాలు ఎందుకైనా మైక్ అందుకుని చెప్పా. అలా నేను ఒక్కడనే మా అమ్మకు కొడుకునాయంటే 18 ఎకరాలు నాకే దక్కేది కదా అన్నాను. మా నాన్నగారికి 18 ఎకరాలు ఉంది, మేము 4 అన్నదమ్ములం సుఖంగా పంచుకున్నాం. ఆ ఎవడూ పంచుకోకుండా నాకే దక్కేది కదా, నువ్వు అన్నమాట నిజమైతే ఎంత బాగుండేదయ్యా, కాస్త పరిచయం చేసేమో తెలుసుకోవద్దా, మాకేం కర్మ సంతానం కోసం ఏడవడం. మా అమ్మకు 9 మంది ఉన్నావయ్యా, నేనే చివరివాడిని, నా తర్వాత సంతానం లేరు కానీ నా వరకు బాగానే ఉన్నారయ్యా అందని. ఇలా ఉంటాయండి, మేము బతుకుండగానే మా గురించి ఇలాంటి కథలు పుడుతున్నాయి అంటే మీరు ఆలోచించండి. దయచేసి పూర్వకాలం వ్యక్తుల గురించి కూడా అనేక రకాల కథలు పుట్టించేశారు. అసలు గ్రంథాల కంటే ఈ పుట్టు కథలు ఎక్కువైపోయినాయి. ఈ రచ్చబండ కింద పెచ్చ కథలన్నీ ఎక్కువైపోయినాయి. అంటే దయచేసి అసలు గ్రంథాలు చదవండి. ఇప్పుడు తెలుగులో దొరుకుతున్నాయి స్పష్టంగా అన్ని, భారతం, రామాయణం, భాగవతం అన్నీ దొరుకుతున్నాయి. అవి చదివితే అసలు విషయాలు తెలుస్తాయి. ఇక మేము వెళ్ళిపోయిన తర్వాత నరసింహం గారితో పాటుగా ఆయనతో స్నేహం వల్ల మేము బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే ఎటువంటి కథలు పుట్టిస్తారో ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా అందుకని లోకంలో ఎవరికైనా, నదుల్లోనండి, స్త్రీలలోనండి, భూమిలోనండి, చెట్లలోనండి, భూమిలోనూ అదే దోషం ఉంటుంది ఖచ్చితంగాను. మట్టి అయిపోతుంది కదా ఖచ్చితంగా, మందు పాత్రలు కూడా పెట్టే పరిస్థితులు. కానీ ఇన్ని జరిగినా, మలమూత్ర విసర్జనలో సైతం జరిగినా భూమి కంటే పవిత్రమైనది ఏదన్నా ఉందా భూదేవి అని ఇప్పటికీ పొద్దున లేవగానే నమస్కారం చేస్తూ ఉన్నాం.
అంచేత ఆ దోష స్త్రీ కూడా దోషం ఇచ్చి రజసి రజస్వల అవడం అనేది ఆ దోషం అన్నారు. కానీ ఆ రజస్వల కావడంతో ఆ దోషం పోయింది వెంటనే. ఆవిడ పరమ పవిత్రురాలు కింద లెక్క నెలలో ఆ మూడు రోజులే ఆవిడకి ఆ దోషం పట్టుకుంటుంది అన్నారు. ఈ రకంగా దేవేంద్రుని యొక్క పాపాలను సైతం పంచుకుని నదులు భూమి చెట్లు నారీమణులు అగ్నిదేవుడు మనకి మహోపకారం చేశారు కాబట్టి వారందరినీ అదే విధంగా గౌరవించమని అర్థం. అందుకని స్త్రీలను గౌరవించే విషయంలో దయచేసి సతంతువు వితంతువు అనేటువంటి మాట రానియకండి. అందరూ బ్రహ్మజ్ఞానానికి అర్హులే, అందరూ అన్ని పూజలకి అర్హులే, అందరూ బొట్టు పెట్టుకోవడానికి కూడా అర్హులే. నేను మొహమాటం లేకుండా చెబుతాను. భర్తతో బొట్టు రాలేదు, భర్తతో తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎవరు వాదించినా నేను సిద్ధం. ఈ విషయంలో పనిగట్టుకుని వితంతువులను అవమానిస్తున్నారు సభల్లో కూడా. చాలా పాపం అండి ఇది ఖచ్చితంగా. వాళ్ళు భర్తలకు సేవ చేశారు, బతుకునంతకాలం సేవ చేశారు. స్కాంద పురాణంలో వ్యాసుడు చాలా స్పష్టంగా ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్తాం పూజయేద్బుధక యానారీ పతిదేవత అని అత్న భవేత్ క్వాపి దుఃఖభాక్ అని చెప్పాడు. ఖచ్చితంగా ఎప్పుడూ తల్లి వితంతువైతే ఆవిడ కన్నీళ్లు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కొడుకుది కోడలిది అని చెప్పాడు ఖచ్చితంగా. ఉమా శివ సమాసాక్షాత్ వితంతువు సైతం విధవా అపి శుభామత నా గంగయా తయా భేదక. గంగానదికి వితంతువుకి భేదం ఏం లేదు. గంగానదిని మనం అఖండంగా గౌరవిస్తున్నాం, వితంతువును అవమానిస్తున్నాం. ఏం భావాలండి మనం, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? గంగానదితో సమానం, గంగా భాగీరథి సమానాలంటే పైన ఆకాశంలో ఉన్నప్పుడు విజయత్ గంగా అన్నారు, కిందకొచ్చాక భాగీరథి అన్నారు. పైనుంచి కిందకొచ్చినంత మాత్రాన ఆవిడ గౌరవం ఏం తగ్గలేదు. అలాగే భర్త ఉన్నా లేకపోయినా ఆ స్త్రీ గౌరవం తగ్గలేదని చెప్పడం కోసం గంగా భాగీరథి సమానురాలు అన్నారు. గంభాస అంటే అర్థం. అంత గౌరవం కోసం మనవాళ్ళు పెడితే ఇవాళ ఎదురొస్తే ఆక్షేపిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. సువాసిని పూజ పేరు పెట్టి వితంతువుల్ని కూర్చో వేరే కూర్చోమని చెబుతున్నాం సభల్లో. ఎంత అజ్ఞానం ప్రవహిస్తోందండి ప్రవచనాల పేరు మీద. నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. మళ్ళీ మనం అభివృద్ధి చెందాలి తప్ప పాతరాతి యుగాలకి మధ్య యుగాలకి వెళ్ళిపోకూడదండి. ఎంతోమంది సంస్కృతులు గొంతు చించుకుని ప్రాణాలకు తెగించి పోరాడితే ఈ స్త్రీలు ఇవాళ కూర్చుని ఇక్కడ హాయిగా సభల్లో వినగలుగుతున్నారు. లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఇళ్లల్లోంచి బయటికి రాలా. ఇవాళ ఆ సౌభాగ్యాన్ని వారికి పోగొట్టకూడదు. శాస్త్రాలు చాలా స్పష్టంగా గంగానదితో సమానమే కాదు, ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్బుధగా ఆవిడ పార్వతీదేవితో సమానం అన్నారు. అటువంటిప్పుడు బొట్టెడ్డం తప్పెలా అవుతుందండి? తస్మాత్ తాం పూజయేద్బుధగా. అందుకని పండితుడైన ప్రతివాడు ఆవిడని పూజించి తీరాలి అన్నాడు. అంతేకాదు నా భవేత్ కాపి దుఃఖభాక్ ఎప్పుడూ ఆవిడ కళ్ళ వెంట కన్నీళ్లు రాకూడదు అన్నాడు. ఇది మన శాస్త్రాలు నదుల గురించి చెట్ల గురించి స్త్రీల గురించి చెప్పినటువంటి అంశాలు. ఇవి జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు మీకు నా ధన్యవాదాలు. తర్వాత మనం రెండవ ఆవృత్తిలో ప్రవేశిద్దామని మనం తొందరగా అవధానం ముగించుకోవాలి. ఏమండి నిషిద్ధాక్షరి? నిషిద్ధాక్షరి వారు అయ్యా గజముఖనికి సింహం నరసింహం ఎదురైతే అని అడిగారు. ఇందాక మొదటి పాద ఒకటి పాదని చెప్పి అయ్యా నాకు వ్యతిరేక పదాలతో బాగా వ్యతిరేకత వస్తుందండి. అమ్మా ఎంచున్ బిడ్డయే అన్నానండి ఇందాక. మళ్ళీ రెండవ పాదంలో మీరు చేయి కకారం. వ్యతిరేక పదాలతో నాకు వ్యతిరేకత వస్తోంది. తెలుగు భాషలో వ్యతిరేక పదాలతో నాకు వ్యతిరేకత వస్తోంది, దాన్ని మీరు పరిష్కరించాలి. సభ్యత ఉంది, దానికి వ్యతిరేకం ఏమిటో చెప్పండి అయ్యా. సభ్యత దానికి వ్యతిరేకత అసభ్యత. అవునండి. సభ్యత్వం వ్యతిరేకత అసభ్యత్వం. నేను ఈ కరపత్రాన్ని ఇచ్చినప్పుడు ఒక ఆయన కొంటిగా అన్నాడు, సభ్యులు మాత్రమే ప్రవేశమా అంటే లేదండి మీలాంటి అసభ్యులకు కూడా ప్రవేశమే అన్నాను. నేనేం తప్పు చేశాను చెప్పండి? డబ్బు కట్టలేదని మీరు అలా అనుంటారు. సభ్యులు అంటే కొంత కడతారు కదా, ఇంకా నయం సభికులు అసభికులు అనాల్సి పేగాడేవాడు ఆడనవాడని కూడా అర్థం వచ్చింది. అందుకని ఈ రోజుల్లో డబ్బులు కట్టడమే సభ్యత. సభ్యత్వం ఉంటే డబ్బు ఉండాలని మీ దృష్టిలో అసభ్యులు అంటే ఆయన డబ్బులు ఇవ్వాలి అందుకని అన్నారు. మీరు మీ పాండిత్యం అంతా అక్కడ చూపిస్తే ఎలాగా చెప్పండి. కకారం రెండక్షరాలు సెలవిచ్చేయి. ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది ఏంటి? అదేదు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉందా? ఆయన ఉదారత ప్రదర్శిస్తున్నారు. ఇమ్ము ఇమ్ము
ఇవ్వ ఇవ్వాల్సిందే అని అర్థం. బిడ్డయే ఇమ్ము నిషిద్ధాక్షరి వారికి ఉదారత ఉండరాదు, మీకు ఉదారత ఉండరాదు. ప్రాసాక్షరానికి నిషేధం దానికి ఇక్కడ ఇక్కడ ఉన్న ఉదారత అవధాన సంప్రదాయంలోనే ఉంది. సమస్యలోనేమో తాకింద సావత్తు నావత్తు యావత్తు పెట్టారు, ఆయనేమో కలాం గారిలో శత్రుఘ్నుని పెట్టారు, ఈయనేమో ఎక్కడి నుంచో పోరాడాలో పట్టుకొచ్చి నదులు భూములు చెట్లు పెట్టారు, ఈ మాత్రం ఔదార్యం కూడా లేకపోతే ఊపిరాడాలా వద్దా? పైగా ఈ ఔదార్యం పృచ్ఛకులు వారిచ్చింది కదా, అవధాన విధానంలో ఉన్నది. నేను ఔదార్యం చూపించానంటున్నారా? మీరు కూడా చూపించాలి కదా. చెప్పండి. అవధాన విధానంలో ఉంది ఔదార్యం. రాసస్థానం నిషేధం కాదు, మకారం నిషేధం. మకారం మకారం గా గరికిపాట్లో గా వ్యస్తాక్షరి రెండవ అక్షరం సి, సింహంలో సి. వ్యస్తాక్షరి రెండవ అక్షరం సి, సింహంలో సి. అచ్చు ఈ నా నా నానా దేశాల్లో నా దీర్ఘం. అయ్యా మా గురువు గారికి పోటీగా ఒక ఆయన సన్మాన పత్రం రాశారు, ఆవిడ తెలుగు ఉపాధ్యాయులు, ఆయన అన్నిటికీ బహు బహు. నాకు నాకు సందేహం మీ గురువు గారి గురించి. ఎన్ని రాశారు ఆయన సన్మాన పత్రాలు? 3300 రాశారు కదండి. ఇప్పుడు ఈయన గురించి ఎవరైనా ఒక్క పత్రం రాశారా? సన్మాన పత్రం రాశారండి. మా యూటీఎఫ్ వెంకటేశ్వరరావు గారికి మాత్రమే దక్కింది ఆయనకి. ఎందుకంటే అందరి పెళ్లిళ్ళు పురోహితుడు చేయిస్తాడు, పురోహితుడు పెళ్లి ఎవడు చేయిస్తాడో వాడు చాలా గొప్పవాడు కింద. ఎందుకంటే ఆయనకి సంస్థను తెలుసు కదా, అందుకని. అలాగే సన్మాన పత్రాలు ఆయన రాశారు, ఆయనకి సన్మాన పత్రం రాసిన వాడు ఆయనకంటే గొప్పవాళ్ళ కింద లెక్క. ఎందుకంటే ఆయనకి నచ్చాలి కదా మరి ఆ విషయం, లేదా నేనే రాసుకునేవాడినయ్యా అంటాడు ఆయన. కరెక్ట్ చెప్పండి. అర్వన్ రా కింద బావత్తు నకారప్పలు ఇమ్ముగనార్వన్. ఇంతకీ ఆయన రాసినప్పుడు ఆవిడ గురించి రాస్తూ బహుపతి వ్రత అని రాశాడు ఆయన. ఏమైనా తప్పుందంటారా? బహుపతి వ్రత అని రాశాడు. బహుపతి వ్రత అవును. ఆవిడ 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 బహుపతి వ్రత అని రాశాడు. తప్పేమైనా ఉందంటారా అందులో? ఆ బహు అనేది పతికి విశేషణం కాదు, వ్రతానికి విశేషణం. సంస్కృతంలో సమాసాలు అలా కూడా ఉంటాయి. కోంపలేం అంటుకుపో. పతి ఎందు బహువ్రతములు కలిగినదే అని అర్థం. దానికేముంది, అలాంటి వాళ్ళు ఉండకూడదా? అప్పుడు ఉండేవారు, ఏం ఇబ్బంది లేదు. చెప్పండి. తకారం నిషేధం. తాధాలో తకారం నిషేధం. గా మళ్ళీ గరికపాటిలో గా నిషేధం లేదు. సిరాలో సి, సిరాలో సి. సిరిమల్ల చెట్టులో సి కసి. ఇమ్ముగన ఆర్వన్ గసి. మా నిషేధం. బాగుంది. సున్నా గా ఇక్కడ మనం విజయం సాధించాం. మరి అందుకే మరి సిరాలోసి సిరిమల్ల చెట్లోసి నేర్చుకోవాలి. అవధానం కొత్తగా ఉండేవాడు. ఓ శంకర్ పక్కదారి పట్టిస్తారు, మనం ఆయన పక్కదారి పట్టిస్తాం. వ్యూహంలో ఎవరు గెలుస్తారంటే ఏమో. ఓ శంకర్ యతిస్థానం మీరు వదిలేక తప్పదు, అందుకే ఆ సాహసం చేశా. మే సింగమే. ఓ శంకర్ వచ్చిన సమస్యకి మంచి ఆలోచన అండి. నరసింహుడికి గజముఖుడు ఎదురైతే ఏమిటని అడిగారు. నరసింహుడు అంటే నృసింహుడు, సింహాకారం. గజముఖుడు అంటే గణపతి, ఏనుగు ఏనుగు ముఖం. మరి సింహాన్ని చూసి ఏనుగు బెదిరిపోవాలి కదా. వెంటనే గజముఖుడు ఏం చేశారంటే అమ్మాయన్సున్ బిడ్డయే ఇమ్ముగా నార్వంగా అమ్మా అని అరిచాడు. అమ్మ అంటే పార్వతీదేవి, ఆవిడ వాహనం సింహం.
అమ్మా నీ వాహనం నన్ను ఏదో చేయిపోతుంది అన్నాడు. ఇంకేం చేస్తుంది ఆ వాహనం? వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మాను తలుచుకున్నాడు కాబట్టి సింగమే అని వేశా. అందుకని ఏనుక్కి సింహం ఎదురైతే భయపడక్కల. ఎవరు? గజముఖుడికి అమ్మవారు సాక్షాత్తు తల్లి. అందుకని అమ్మను తలుచుకున్నాడు. ఈ సింహం అమ్మవారికి వాహనం కదా, అందుకని ఈయన అమ్మను తలుచుకోగానే అది వెళ్ళిపోయింది అని. అది ఊహ. నిషిద్ధాక్షరలో ఇటువంటి ఊహతో పద్యం చెప్పడం చాలా కష్టం. అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల సాధ్యం. అది ఆ ప్రతిభకి మనం పదును పెట్టాలి. అందుకోసం చెబుతున్నా, వేరే విషయం కాదు. ఉన్నదాన్ని ఎప్పుడు అంత క్లిష్టంగా అడిగితేనే అసలు ప్రతిభ బయటకు వస్తుంది. అంతేగాని ముందే లాలూచి పడ్డం, ఏమిస్తారండి కాస్త చెప్పండి అన్నాం, పృచ్ఛకులతో కలిసి ఓ సమావేశం అన్నాం. నేను వారికి ఫోన్ చేసి ముందు చెప్పా, ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్లు చేశారు చాలామంది వచ్చి కలుస్తామని. పృచ్ఛకులను ఎవరిని కలవద్దనని చెప్పాను నేను, చాలా ఖచ్చితంగా చెప్పాను ఆ విషయం. ఎందుకంటే ఆయన ఏదో గౌరవంతో కలిసినా చూసేవాడికి అనుమానం వస్తుంది. ఈయన వెళ్ళి మధ్యాహ్నం కలిశాడు, ఆయన ఈయన అన్నీ మాట్లాడుకున్నారంటారు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఓడిపోతే ఓడిపోతాను, నష్టం అండి. పోనీ 100 మార్కులు వేసే చోట 80 మార్కులు వేస్తారు, అయినా పాస్ అయినట్టే కదా. దానికోసం లాలూచీకి పాల్పడ్డాం అనుకోండి, తర్వాత దెబ్బతినిపోతాం. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసం, పరమాత్మవిశ్వాసం ఈ రెండూ దెబ్బతినకుండా ఉంటే జీవితంలో అన్ని విజయాలు సాధించినట్టే. విజయానికి మెట్లు, విజయానికి మెట్లు అని 5 మెట్లు 6 మెట్లు ఉండవు. 2 మెట్లు, 1 ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మవిశ్వాసం. ఈ 2 లేకపోతే కూడా 2 మెట్లు, 1 తిరుపతి మెట్లు, లేకపోతే 2 అన్నవరం మెట్లు. కూర్చుని భిక్షాందేహి అనుకోవడమే చేసి తెలియదు. అందుకని అది ఉంటే చేయొచ్చు. సింగమే అమ్మాయంచుం బిడ్డయే ఇమ్ముగవార్వన్ ఆర్వంగ సింగమే. ఇంకొక 2-3 అక్షరాలు వస్తాయి. పకారం నిషేధం. పా వే, ఇంకో సాహసం చేద్దాం. వెర్రి వాళ్ళు వే దీర్ఘం లేదండి. వే వెర్రి వాళ్ళు వే, వెర్రి కొద్దిగానే ఉంది, దీర్ఘంగా లేదు. బందరికి సరిపోతుంది, ఎర్రగడ్డ వెళ్ళక్కల. ఎందుకంటే మీరేమనుకోవద్దు, బందర పిచ్చుడు అనే మాట కూడా ఉంది. ఏమిటో ఎక్కడో విన్నాను, నాకు తెలియదు. నేను అనలేదండి, ఈయన అంటుంటే విన్నాను. మీకు ఎవరైనా కనపడ్డారా ఈ ఊరు వచ్చాక? మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఈ ఊరు వచ్చాక ఎవరైనా కనిపించారా మీకు? మూడోది నోకింద బావత్తు వెన్బో, అలాగే వేసుకోవాలి. మరి ఏం చేద్దాం? వెన్బో ఇదో ప్రయోగం, జుంబారే అజుంబరే అని వెన్బో వెన్బో అంటాం. 100 పాటలు పడాలి అవధానం చేయాలంటే. వకారం వా, వకారం ఇస్తారు డబ్బులు. వకారం ఎన్ వెన్బో ఎన్. వినాయకుడు గజముఖుడు, ఆయనకి సింహం ఎదురైంది నరసింహస్వామి అనుకోండి, ఏదైనా అనుకోండి, వెంటనే అమ్మాయంజుం బిడ్డయే ఇమ్ముగనార్వన్. ఒక్కసారి భయపడినవాడు ఎవరైనా అమ్మ అంటారు సహజంగా. వినాయకుడు కూడా అమ్మ అన్నాడు. అమ్మ అంటే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి వాహనమే సింహం. అందుకని సింహం వెంటనే సింగమే విన్బోయన్ వెనక్కి వెళ్ళిపోయింది. మా అమ్మవారికి కుమారుడు కదా, నేనేతన్నా ఏమన్నా చేస్తే ఎలాగా. అందుకని నరసింహుడికి, గజముఖుడికి నరసింహుడు ఎదురైనా భయపడక్కల. సారాంశం ఏమిటి అంటే, అమ్మవారిని నమ్ముకుంటే ఎవరిని ఎదుర్కోవడానికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే బెదవాడ కనకదుర్గాదేవికి 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. ఎవడు దేనికి భయపడతాడో అది నా దగ్గరే ఉందిరా, నీకేం భయం లేదురా అమ్మంటుంది. ఒక బాంబు ఒకటే ఆవిడ దగ్గర లేదు, అది కూడా పెట్టేస్తే రేపు దసరాల్లో గొడ వదిలిపోతుంది. ఇప్పుడు బాణాలు కత్తులు వాడట్లా అందరూ బాంబులు వాడుతున్నారు. అందుకని అమ్మవారికి ఇంకొక చెయ్యి పెంచేసి ఒక బాంబు, ఒకటి బంగారు బాంబు ఒకటి అందులో పెట్టేస్తే ఇంక గొడవ లేకుండా ఉంటుంది. కానీ బాగుందండి అయ్యా, మీరు ఆశీర్వదించిన సమస్య. ఆ దేవస్థానం ఈవో ఉద్యోగానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? కొత్త కొత్త సూచనలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈవో ఈవో అంటే ఇవ్వట్లేదండి. ఈవో ఈవో అని అడుగుతున్నా, ఇస్తేగా రావు అనట్లేదు. అంతే సమస్య. సమస్య జ్యోత్స్నం వీడెను చంద్రుడుద్ధతిగణం చోద్యం విదే లోకమున్ సత్స్నిగ్ధం బగు క్షీర సాగరమునం జన్మించి ఆ ముగ్ధత. ఇందాక చెప్పింది అది.
ఆ ముగ్ధత కృత్స్నోద్భూత, ముగ్ధత్వం అంతా సమస్తం కృత్స్నం. మళ్ళీ కృత్స్న అంటే తా కింద సావత్తు, దాని కింద నా వత్తు. కృత్స్నమైన ముగ్ధత్వం, లోకంలో ఉండే ముగ్ధం సౌందర్యం, ముగ్ధత్వం సౌందర్యం అంతా రూపు ధారిస్తే కదా లక్ష్మీదేవి. అందుకని ఆ ముగ్ధత కృత్స్నోద్భూత ధనాంగి, ధనాంగి ధనమే ఆవిడ శరీరం కాబట్టి ధనాంగి. ముగ్ధత కృత్స్నోద్భూత ధనాంగి. వ్యస్తాక్షరి 13వ అక్షరం నా నారాయణమూర్తిలో నా. వ్యస్తాక్షరి 13వ అక్షరం నా నారాయణమూర్తిలో నా. ముగ్ధత కృత్స్నోద్భూత ధనాంగి. సమస్య చేకో నేను ధనాంగి చేకొనెను. పౌర్ణమి నాడు జ్యోత్స్నలు వీడని అడగడం నిజంగా సమస్య. కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్. కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్. హల్లు అచ్చు రెండు సరిపోతే గొడవలేదు. కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్. కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్. సుధామూర్తి చంద్రుడు, సుధామూర్తి అక్కడ ఆపండి. ఇంకో అక్షరం బాకీ, మళ్ళీ తర్వాత తా కింద సావత్తు నావత్తు అని చూసుకుందాం. మూడో పాదం. అయ్యా మీ కండువారు సుధామూర్తి, మీ కండువారు ఎవరి స్త్రీ చేస్తారు? చాలా అందంగా ఉంటాయి మిగతా వాళ్ళకన్నా. చెప్తే బాగుండదు కానీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే నిజంగానేమో సాకలాంటి బతిమాలు బతిమాలు చేయించుకుంటున్నాను నేను. వాడి పేరు కూడా నరసింహారావే. అందుకని వాడు రాగానే ఏకనామి సదా ప్రియ, ఒరే నీ పేరు నా పేరు ఒకటే అన్న. వాడు ఇప్పుడు హైదరాబాద్ అంతా ప్రచారం చేసాడు నా పేరు ఆయన పేరు ఒకటే అని. అక్కడికి మేమిద్దరం ఏకమైపోయినట్టి. పేరు ఒకటే అన్నంత వరకు దిగులు లేదు, తీరు ఒకటే అంటే కష్టం. అంటే ఉతికే అలవాటు వాడికి ఉంది నాకే ఉందిలేండి. అప్పటికే అన్న నా పని నీకు వస్తుందేమో కానీ నీ పని నాకు రాదురా బాబు అని. వాడిని బతిమాలు చేయించుకుంటున్నారు. రహస్యం ఏమిటంటే వాడికి ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఇద్దరికి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఉద్యోగం చేయకపోగా నువ్వు చాకల పని మానేస్తావా లేదా మాకు అవమానంగా ఉందని చెబుతున్నారు. సమాజంలో పెద్ద సంక్షోభం అంటే ఇది. నిజంగా నేను గంభీరంగా చెబుతున్న విషయం. అన్ని చేతి వృత్తులు మానేశారు అందరూ కూడా. అన్నీ మగ్గం నేసేవాళ్ళు లేరు, బట్టలు నేసేవాళ్ళు లేరు, ఉతికేవాళ్ళు లేరు, బట్టలు కుట్టేవాళ్ళు లేరు, అందరూ ఇంజనీరింగ్, అందరూ ఇంజనీరింగ్ మానేశారు. పైకి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వీణు చేయని ఒట్లా. వాడు వారానికి ఒకసారి వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు, మా అబ్బాయిలు మానేయమంటున్నారు సార్ అని. ఇప్పుడు వాడు మానేస్తే నాకు గతి లేదు ఇక్కడ. నేను అవధానాలు కూడా మానేయను. ఎందుకంటే ఈ మడతలు ఇంకెవరికి చేతగా, ఇప్పుడు చేతనైన వాళ్ళు లేరు దీన్ని. చాలా జాగ్రత్తగా ఇద్దరు ఉండాలి దీనికి, మామూలు లెక్క కాదు ఇది. పైగా నాకు నియమం ఏ అంచు ఉంటే ఆ అంచే ఉండాలి. ఆడాళ్ళ కంటే లెక్కగా ఉంటాను నేను. జోడి మా ఇంట్లో అంటూ ఉంటారు మేమేనా ఇవని. ఆ మ్యాచింగ్ కుదరంతే బయటకు రావు అసలు లెక్క. ఇది ఏది లెక్క ఉండాల్సింది అంతే. ఎక్కడైనా కొంచెం చినుగు వచ్చిందంటే తీసేయి, మొత్తం రెండు తీసేయి, గొడవలేదు అంతే. ఆ లెక్క ఉండాల్సిందే. అందుకని మరి ఇంత పద్ధతిగా ఉండాలంటే. అందుకని వాడు బతిమాలకులు చేయించుకుంటున్నామని పేరుకు వాడు చేస్తున్నాడు, కానీ వాడు బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, వాడిని నేను ఇస్త్రీ చేస్తున్నా. అందుకని నడుస్తా. అయ్యా ముగ్ధత కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్ సుధామూర్తి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. అప్పుడు సుధామూర్తి అయినటువంటి చంద్రుడు దాన్ని తర్వాత లాక్కొచ్చి జ్యోత్స్నం వీడెన్ను చంద్రుడు ధతిగణం చోద్యం విదే లోకమున్. దత్తపది అబ్దుల్ కలాం గురించి అడిగారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, ఇందాక చెప్పినటువంటి పాదం. విఘ్నపతిన్ భజించుటకు
వెంకకుబోని మనోభిరామ వెంకకుబోని మనోభిరాముడౌ అనండి. రాముడు అన్న పర్వాలేదు కదా, రామశబ్దమే కదా. వెంకకుబోని మనోభిరాముడౌ భీఘ్నుడు. భారత జాతి మొత్తానికి భయాన్ని పోగొట్టిన వాడు భీఘ్న, భీఘ్నుడు. దాని ఉపాయాలు దానికి ఉంటాయి. మనోభిరాముడౌ భీఘ్నుడు. అయ్యా, నయనం చిందంతి శస్త్రాన్ని అన్నారు కదా అయ్యా, ఇక్కడే అప్రస్తుతం చెప్పండి. కానీ ప్రస్తుతమే ఆత్మకి చావు లేదన్నారు కదా, మరి ఆత్మహత్య ఆత్మహత్య అంటారేంటండి? ఆత్మకి చావు లేనప్పుడు ఆత్మహత్య ఆత్మహత్య అంటారేంటి? అదే, ఆత్మ ఏమిటో తెలియకే హత్య చేసుకున్నాడు. ఆత్మజ్ఞానం ఉంటే హత్య చేసుకోడు. ఆత్మజ్ఞానం ఏముండుంటే దానికి ఎలాగో చావు లేదు కాబట్టి హత్య చేసుకునేవాడు కాదు. అది ఏమిటో తెలియక హత్య చేసుకున్నాడు కాబట్టి వీడు మళ్ళీ పుట్టడం ఖాయం. వ్యస్తాక్షరై పదవక్షరం, వ్యస్తాక్షరి పదవక్షరం మీ మిరపకాయలో మీ, వ్యస్తాక్షరి పదవక్షరం మీ మిరపకాయలో మీ. దత్తపది మనోభిరాముడం భీఘ్నుడు, భీఘ్నుడు. అబ్ధులై అబ్ధు మనోభిరాముడం భీఘ్నుడు, శాస్త్రవేత్త భీఘ్నుడు, శాస్త్రవేత్త. అవధానులు ప్రసిద్ధమైన పదాలతో పాటు చాలా మారుమూల అప్రసిద్ధమైన పదాలు కూడా తెచ్చుకుంటారు అవధానంలో. ఇంకా ఇంకో అడుగు ముందుకు వేసిన అవధానులు అవసరమైతే వ్యాకరణ కార్ఖానాలో ఒక కొత్త పదాన్ని తయారు చేస్తారు, అది వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. ఇప్పుడు భీఘ్నులు అనే పదం భయానికి విరుగుడు కల్పించినవాడు, భయాన్ని పోగొట్టినవాడు, భయాన్ని చీల్చినవాడు అనే అర్థంలో భీఘ్నుడు అనే ఒక ప్రయోగం ఒక విధంగా కొత్త ప్రయోగం. ఇది ప్రాస కోసమే వచ్చిన అవధాని శబ్దశక్తికి ఇది తార్కాణం. భీఘ్నుడు శాస్త్రవేత్త. అవధాని కూడా భీఘ్నుడైతే తప్ప ఆ పదం స్ఫురించదు. భీఘ్నుడు శాస్త్రవేత్త. పదవిన్ పదవిన్ గడిసేయని లక్ష్మణుండు, పదవిన్ గడిసేయని లక్ష్మణుండు. సుఖభోగాలు పదవులు విడిచిపెట్టడంలో సాక్షాత్తు లక్ష్మణులు లాంటి స్వభావం కలిగిన వాడు. ఎందుకంటే రాముడు వనవాసానికి ఎడుతుంటే లక్ష్మణుడు కూడా బయలుదేరుతుంటే వశిష్ఠుడు అంటాడు, చరిత్ర చెప్పుకుంటుందమ్మా, కైకమ్మ తన కొడుకు కోసం రాముడిని వనవాసానికి పంపుతోంది, నువ్వు రాముడు కోసం నీ కొడుకుని వనవాసానికి పంపుతున్నావమ్మా, మీ ఇద్దరి గురించి చరిత్ర చెప్పుకుంటుంది అన్నాడు. అలాగా కలాం గారు రెండవసారి పదవి చేపట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా పాపం బతిమాలాడు, మీరు ఉండాలండి, మీరు ఉండాలి, మంచివారు అందుకని ఆయన ఉండాలి, ఆయన మొదట ఏర్పాటు చేసింది కూడా ఈయనే. చాలా బతిమాలు నాకు వద్దంటే, లేదు మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి శాస్త్రవేత్తలు ఉండాలి, చెంచాగిరి ఉన్నవాడు రాష్ట్రపతిగా ఉంటే కష్టం అని చెప్పి ఆయన బతిమాలు ఏర్పాటు చేసి రెండోసారి కూడా అవ్వమంటే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటేనే నేను అవుతా, అంతేగాని ఈ రాజకీయాలు ఓట్లు అందరినీ అర్థించడం నాకు చెప్పకండి అని పదవీ త్యాగానికి సిద్ధపడిన మహానుభావుడు ఆయన అబ్దుల్ కలాం. అందుకని నిజంగా వనవాసం.
పదవిన్ గడిసేయని లక్ష్మణుండు భీగ్నుడు శాస్త్రవేత్త పదవిన్ గడిసేయని లక్ష్మణుండు. ఇది రెండవ పదం, అక్కడ ఆపుచేయండి. మళ్ళీ మూడవ పదంలో ఇంకా భరత శత్రుఘ్న అనే పదాలతో అబ్దుల్ కలాం యొక్క వ్యక్తిత్వాన్ని యథాశక్తి ఆయన అనుగ్రహం ప్రకారం చిత్రించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యా వర్ణన, ఒక ఆయన నన్ను దీనికి అర్థం అడగమని చంపేస్తున్నాడు. మహిషి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మహిషి 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 మహి అంటే భూమి కదా, షి అంటే స్త్రీ కదా. ఈ మహి మీద షీ కోసమే ఎప్పుడు బతుకుతూ ఉండేవాడు ఆవిడ 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 అని ఏడిచేవాడే పెద్ద మహిషి. వాళ్ళ ఆవిడ పట్ట మహిషి. ఎందుకంటే ఎంతకీ ఆ బుద్ధి మారదు, దున్నపోత బుద్ధి అంటాం కదా అదనమాట. అందుకని మహిషి. తెలుసుకున్నా కదా లక్ష్మణుడు వర్ణనాంశం. వర్ణనాంశం, ఏడాది అయినను ఇవ్వారు మరువక నవధాన రంగాన అగ్రమూర్తి అగ్రమూర్తిని. ఈయడ బిలిపించి వాయోడకుండంగా ఈయడ బిలిపించి వాయోడకుండంగా సీసపద్యములు చెప్పజేసి. వర్ణంలో సీసం కదా అందుకని. ఈయడ విలిపించి వాయోడకుండంగా సీసపద్యంబులు చెప్పజేసి ఈయడ విలిపించి వాయోడకుండంగా సీసపద్యంబులు చెప్పజేసి అప్రస్తుతంబులనాదరిశ విద్యార్థి. ఇంకో పదం రాసుకోండమ్మా, ఆయన మొహం చూస్తే పద్యం వస్తుంది. అప్రస్తుతంబులనాదరిశ విద్యార్థి అప్రస్తుతంబులనాదరిశ విద్యార్థి గురువు ఋణము తీర్ప గరిమజూప గురువు ఋణము తీర్చు గరిమజూప. అప్రస్తుతంబుల ఆదరిశ విద్యార్థి గురువు ఋణము తీర్చు గరిమజూప. ఈయడ విలిపించి వాయోడకుండంగా సీసపద్యంబుల చెప్పజేసి అవధాన వర్గంలో అగ్రమూర్తిని ఈయడ విలిపించి వాయోడకుండంగా సీసపద్యంబుల చెప్పజేసి అప్రస్తుతంబులనాదరిశ విద్యార్థి గురువు ఋణము తీర్చు గరిమజూప. అక్కడ ఆపుదామండి, తర్వాత ఇంకో పాదంలో చెప్పి ఎత్తుగీత ఉంది కదా అందుకని రెండు పాదాలు చెప్పాను. తర్వాత ఆశీర్వాడగండి చెప్పండి. ఆటవేలది ప్రతిపాదం దగ్గర కూడా ఎతిని నిలబెట్టడం ఏమైనా సమంజసంగా ఉందా? ప్రతిపాదం దగ్గర ఎతిని నిలబెట్టడం ఏమైనా బాగుందా? అందుకే ఎతికి ఆటవేలదికి ఇబ్బంది లేకుండా మధ్యలో ప్రాసం లాగేశారు. ప్రాసం అంటే బల్యం అని కూడా అర్థం ఉంది. ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆటవేలది దగ్గరికి ఎతి వెళ్ళిన తర్వాత ఇంకా మతి ఉండదాడు ఆయనకి, ఎలాగో ప్రాసలు పడవు. ఆశీవ్ అడగండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి, అటువంటి ఉల్లి ఈ వంటింట్లో పెట్టిన లొల్లి గురించి చెప్పండి. బాగుంది. ఈ రోజున కరిగితే కన్నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు కొనాలంటే వస్తున్నాయి. ఉల్లిపాయ మీద పద్యం. ఒక పాయ మీద చెప్తారా ఏంటి కొంప తీసి? ఒక పాయ మీద చెప్తారా ఏంటి? అల్లము కంటెను ప్రియము, అల్లము కంటెను ప్రియము. అల్లం కారం, ఇది ఇప్పుడు ప్రియం. ధర ఎక్కువైంది అయినా ఇష్టమైంది, ఎక్కువైంది ఇష్టమవుతుందిగా. అల్లము కంటెను ప్రియము. అన్నిటి ఎందున చక్రి రూపమై, చక్రి సర్వోపగతుండు. ఉల్లిపాయ కూడా చక్రి, చక్రంలా ఉంటుంది చక్కగా తరిగిన కొద్ది చక్రాలు చక్రాలే కదా. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అంటే చక్రి అంటే ఉల్లిపాయే. పోతన గారు ఉద్దేశం అదే నన్ను చెప్పమన్నారు. ఉల్లిపాయ లేని కూర ఉందా? ఇప్పుడు నేను ఉల్లిపాయ తిన్ను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఉల్లిపాయ తినంటే ఉల్లిపాయ లేకుండా ఎలా వండుతారండి? అదేదో విచిత్ర ప్రక్రియ కింద అంత అలవాటు అయిపోయిందండి. అందుకని చక్రి సర్వోపగతుండు అంటే ఉల్లిపాయ లేని కూర లేదు, అన్ని కూరల్లోనూ ఉల్లిపాయ ఉంటుంది. ఎందుకంటే చక్రాలే కదా లెక్క. చివరికి మామూలుగా ఎవరైనా పెళ్లి డిన్నర్ ఇచ్చినా సరే ఈ ఉల్లిపాయ చక్రాలు అక్కడ పెడుతున్నారు, తీసుకుంటారు అబ్బాయి. అది అల్లము గంటెన్ ప్రియము అన్నిట నుండెడు చక్రి అయ్యది, అన్నిట నుండెడు చక్రి అయ్యది. ఉల్లములు ఉల్లసిల్లునటు ఉల్లములు ఉల్లసిల్లునటు
ఉల్లములుల్ల సిల్లు నటుడొప్పెగ ఉల్లములుల్ల సిల్లు నటు ఊహలు రేపుచు ఊహలు రేపుచు కంట నీటిని ఊహలు రేపుచు కంట నీటిని బెల్లముగా గజేయునది దాన్ని తరుగుతుంటే కన్నీళ్ళు వస్తాయి కానీ అవి ప్రీతిగా ఉంటాయి అంత ఘాటుగా ఉందని అర్థం అన్నమాట అందుకని ఏడుపు ఏడుపు కన్నీళ్ళు కావు కంట నీటిని బెల్లముగా గజేయునది పేరునకైనను చిక్కదయ్యే పేరునకైనను చిక్కదయ్యే ఓ ఉల్లిలతాంగి పేరున కైనను చొక్క చిక్కదయ్యే ఓ ఉల్లిలతాంగి నాకైన పేరున కైనను చిక్కదయ్యే ఓ ఉల్లిలతాంగి పద్యముల నోపిక చెప్పెద పద్యముల నోపిక చెప్పెద ఓ ఉల్లిల తంగి పద్యములకు పద్యములను ఓపిక చెప్పెద పద్యములను ఓపికనిచ్చెడు నన్ గ్రహింపవే ఇతరులకు దొరకకపోయినా కష్టపడి నీ మీద పద్యం చెప్పినందుకు నాకైనా ఓ కేజీ ఉల్లిపాయలు ఇవ్వండి అంటున్నాను నేను ఎందుకంటే తినడానికి కాదు ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు నేను ఎలాగో తిన్న కదా పోతూ పోతూ విజయవాడ మార్కెట్లో బారేస్తే వదిలిపోతుంది గొడవ అదమ్మా ఆశువు ఏ మీ కోరిక సరదాగా వృత్త పద్యంలో చెప్పాం కదా ఎందుకంటే ఉల్లి వృత్తాకారంలో ఉంటుందండి అందుకని వృత్తం చెప్పాం లెక్క తర్వాత మళ్ళీ పురాణం అయ్యాకూడదు చదవండి ఏదైనా మంచి పద్యం చదవండి ఈ దోషాలు ఇవన్నీ మనకి ఎందుకు ఏదో వ్యాఖ్యానం కథ కథ కథా ప్రక్రియ వివరించవలసిన పని లేకుండా మీరు పద్యం చదివేయండి వారు వివరిస్తే ఏదైనా మంచి ఉచ్ఛిష్టం శివ నిర్మాళ్యం వమనం మృత్యు కర్కటం మృతకర్పటం కాక పృష్ఠ సముద్భూతం పంచభూతాని భారత లోకంలో సామాన్యంగా అశుచిగా మనం పేర్కొనదగినటువంటి వస్తువులు పవిత్రాలుగా ఎలా మరి చలామణి అవుతున్నాయి వాటిని వివరించవలసిందిగా ప్రార్థన చదవండి. మళ్ళీ శివ పూజలో మామూలుగా పలికిరానివి కూడా శివ పూజలో పనికొస్తాయన్నారు. ఉచ్ఛిష్టం ఇంకా చెప్పండి. వమనం మృత్యు కర్పటం మృత కర్పటం అంటారు సరే కర్పటం మృత్యుకర్పటం కాక పృష్ఠ సముద్భూతం పంచభూతాని భారత పూతరేకుల్లో పోయండి అందరికీ ఇష్టమైనవి మా బందరు హల్వాకే కాదండి పూతరేకులకు కూడా బాగా సుప్రసిద్ధం అండి. అవునండి పూతరేకులా పూతరేకులు అవును అవి రాజులు చేస్తారు మా దగ్గర రాజులు చేస్తే పూతరేకులు మనం చేస్తే పాతరేకులు ఉంటాయి. పైకి దోషాలుగా కనిపిస్తాయి కానీ ఇవి పంచభూతాన్ని కాదు పంచభూతాన్ని ఇవి పవిత్రములే దైవ పూజలో కూడా వాడుతారు. ఎంగిలంటున్నావు లింగ అంటారే అందులో మొదటిది ఉచ్ఛిష్టం తేనె తుమ్మెద ఎంగిలి చేసింది అయినా మనం పూజాద్రవ్యంగా వాడతాం. శివ నిర్మాల్యం శివుడి మీద పెట్టినటువంటి పువ్వులు అవి నిర్మాల్యం అవి నందీశ్వరుడికి ఇవ్వాలి మనం జాగ్రత్తగా తీసుకుంటాం అక్కడ పెడతాం అది పవిత్రమే నిర్మాల్యం కదా అని ఏమి తోసేసే అవకాశం లేదు. అలాగే వమనం వాంతి చేసుకుంటే వచ్చినటువంటిది అంటే కక్కినటువంటి పదార్థం అది తేనెనా తేనె అది కూడా మళ్ళీ అభిషేకానికి వాడతాం మనం. అలాగే మృతకర్పటం పట్టుపురుగు దారం పట్టుపురుగు చచ్చిపోతే కానీ ఆ దారం రాదు కానీ దాన్ని పవిత్రంగా పైగా సత్యనారాయణ వ్రతానికి పట్టుబట్టే కట్టుకుంటాం నిజానికి అది మృతి చెందిన జీవి నుంచి వచ్చింది అది. అలాగే మృతకర్పటం తర్వాత కాక పృష్ఠ సముద్భూతం కాకి తింటుంది మళ్ళీ విసర్జిస్తుంది అయినా కానీ దాన్ని వాడుతాం ఎందుకంటే రావి గింజలు అవి అని ఉంటాయి రావి గింజలు రావి చెట్టు గింజల్ని కాకి తింటుంది వదిలేస్తుంది కానీ వాటిని మనం మళ్ళీ విత్తనంగా వేస్తాం మళ్ళీ మొక్క వస్తుంది ఆ ఆకులు పైగా విష్ణుమూర్తి స్వరూపంగా భావన చేస్తాం
అందుకని ఇవి పంచభూత అని ఇవి ఎప్పుడూ పవిత్రమే అవి ఎంగిల్ చేసేయనో ఇవి తిన్నాయనో పృష్ఠభాగం నుంచి వచ్చాయనో భావన చేసే పని లేదు అందుకని వాటిని పంచభూత అని చమత్కారంగా చెప్పి ఇవి నిజానికి పంచభూత అని భారత్ పోత అని భారతం ఇవి ఎటువంటిదంటే వ్యాసుడు భారతం అని చెబుతున్నప్పుడు వినాయకుడు రాస్తూ ఆగకుండా చెప్పమన్నాడు ఆయనేమో అవి అర్థం చేసుకుంటే కానీ రాయడానికి వీల్లేదని ఆయన షరతు పెట్టాడు అందుకని అర్థం కాకుండా ఇలాంటి ఒకటి పెట్టాడు అక్కడ ఇవాళ వినాయక నవరాత్రుల సందర్భంగా నేను వినాయకుడయ్యాను ఈయన వ్యాసుడయ్యాడు నాకు పెడుతున్నారు ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ వ్యాసోచ్ఛిష్టాలు ఇక్కడ ఉచ్ఛిష్టాలు కావు వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని ఆయన ఉచ్ఛిష్టాలు ఇవన్నీ అందుకని ఆ గొట్టు శ్లోకాలు పెడితే వినాయకుడు ఏమిటి ఉచ్ఛిష్టం ఏమిటి మృతకర్పటం ఏమిటి మధ్యలో ఈ గొడవ ఏమిటని ఆలోచించేవాడు ఈయన ఆలోచనలో పడేలోగా వ్యాసుడు ఆయన గొప్ప అవధాని మా అందరికంటే ఒక 100 శ్లోకాలు అల్లుకుంటూ వెళ్ళిపోయేవాడు గొడవ లేకుండా తర్వాత మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళేవాడు మళ్ళీ ఓ గొట్టు శ్లోకం చెప్పేవాడు వీటిని గ్రంథగ్రంథులు అంటారు భారతంలో ఇవి 100 ఉన్నాయని కొందరు 8000 ఉన్నాయని కొందరు రకరకాలుగా చెప్పారు మొత్తం మీద అటువంటి గ్రంథ గ్రంథుల్లోంచి తీసుకుస్తున్నారు నన్ను ఆ రకంగా కూడా పరీక్ష పెడుతున్నారు ధన్యం బందర్ బెందరే బందర్ పిచ్చోడు ఎందుకుంటారండి బందర్కు వచ్చినవాడే పిచ్చోడు అవుతాడు బందర్లో ఉన్నవాడంతా చాలా గొప్పవాళ్లే వచ్చినవాడు పిచ్చోడై మళ్ళీ అవధానానికి వస్తే ఒట్టు ఈసారి మీరు అవధానం అడిగారనుకోండి మీ ఇష్టం తమలపాకు అన్నాం అప్పుడు చెప్తా దాని రేటు దానికి ఉంటుంది అప్పుడు బందర్ బంగారం కుదరదు అసలు బంగారమే ఉంటుంది లెక్క ఏ అప్పుడు చూసుకుంటాం కానీ వత్సోచ్ఛిష్టం పయఃపూతం సుఖోచ్ఛిష్టం ఫలం పూతమని సుఖోచ్ఛిష్టం ఫలం పూతమని సంప్రదాయం వత్సోచ్ఛిష్టం పయఃపూతం ఆవు ఎంగిలి చేసిన పాలు శివుడికి అభిషేకానికి చాలా ప్రీతిపాత్రమైనవి ఆ అర్థంలో ఉచ్ఛిష్టం అన్నప్పుడు ఆవు పాలు కూడా స్వీకరించవచ్చు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న మనవి గరికపాటి వారిని కొలవగలిగినటువంటి అంగుళాల బద్ద మన దగ్గర ఎవ్వరి దగ్గర లేదు నాలుగు పాదాల్లో రెండు పాదాలు ముగిశాయి వారు అద్భుతమైన రీతిలో నన్ను ఏ ప్రక్కకో తరలించి ఆయన ముందుకు అడుగు వేయటం జరిగింది మిగతా రెండు పాదాలలో నిషేధం అక్కర్లేదు వారిని పూరణ చేయవలసినదిగా కోరుతున్నాను సంచాలకులు అనుమతిస్తే అనుకున్న భావం గజముఖుడికి సింహం ఎదురైతే ఏముంటుంది ఎంత చమత్కారంగా ఉంటుంది అనేది మొదటి రెండు పాదాల్లో వచ్చింది కాబట్టి మిగిలిన రెండు మన మామూలు పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఈయన గొడవ అయింది మధ్యలో పద్నాలుగో అక్షరం భా భరతుల్లో భా వ్యస్తాక్షరి పద్నాలుగో అక్షరం భా భరతుల్లో భా అమ్మాయన్సున్ బిడ్డయే ఇమ్ముగనార్వంగ సింగమే వెన్వోయన్ అమ్మలకే అమ్మగు అమ్మలకే అమ్మగు దుర్గమ్మను కొలువంగ అమ్మలకే అమ్మగు దుర్గమ్మను పిలువంగ అమ్మలకే అమ్మగు దుర్గమ్మను పిలువంగ అమ్మలకే అమ్మగు దుర్గమ్మను పిలువంగ అమ్మలకే అమ్మగు దుర్గమ్మను విలువంగ బ్రతుకు బ్రతుకు
కనకద్యుతియం. జీవితం జీవితం అంతా బంగారపు కాంతులతో వెలుగొందుతుంది. అందుకని గజముఖునికే కాదు మనకైనా ఆవిడ అమ్మే. అమ్మలకే అమ్మగు దుర్గం మనుకొలువంగ బ్రతుకు కనకద్యుతియం. బ్రతుకు కనకద్యుత ఎలాగో దుర్గమ్మ కనక దుర్గమ్మ అందుకోసం తాపత్రయం. బ్రతుకు కనకద్యుతియం. మూడు నాలుగు పాదాల్లో నిషేధాన్ని వదిలేసి వరుసగా చెప్పేయండి అన్నారు. ఒక విధంగా ఇది కూడా కష్టమే. ఎందుకు ఇలాంటి సంప్రదాయం వచ్చింది అంటే, ఒకటి సమయం కోసం, సమయంలో పూర్తి చేయాలి కాబట్టి. రెండవది, మీరు గమనిస్తే ఎవరైనా పద్యం రాసుకుని ఉంటే వదిలేసిన తర్వాత స్వేచ్ఛగా చెప్పిన మూడు నాలుగు పాదాలు ఎలా ఉన్నాయో, ప్రతి అక్షరాన్ని పట్టి బిగించి కట్టేసిన మొదటి రెండు పాదాలు కూడా అలాగే ఉన్నాయి అంటే కవి ప్రతిభకు అది తార్కాణం. ఈ పోలిక చూపించడం కోసం ఈ స్వేచ్ఛగా చెప్పిన రెండు పాదాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత సహజంగా ఉన్నాయో, ఎంత సరసంగా ఉన్నాయో, మొదటి రెండు పాదాలు కూడా అంతే సహజంగా, అంతే సరసంగా, అంతే అందంగా ఉండడం కవి ప్రతిభకు అమ్మ కరుణకు తార్కాణం. వ్యస్తాక్షరి నాలుగో అక్షరం దు దుర్గమ్మలో దు. వ్యస్తాక్షరి నాలుగో అక్షరం దు దుర్గమ్మలో దు. అయ్యా మీ సమస్య ఇప్పుడు సమస్య పూర్తవుతుందండి. ఇంకో ప్రాస వెతుకుదాం. ఊరికే అడ్డం పడ్డమే సాయం చేయడం ఉండదు. గురుగారు ఆ బాధ్యత అప్పగించిపోయారు. ఇప్పుడు మీకు బందర్లు అడ్డిష్టం అన్నారు. మీకు బందర్లు అడ్డిష్టం, ఈ బందర్ అడ్డిష్టమా? బందర్ అడ్డు లడ్డు కాదు, అడ్డు కూడా అంటే లడ్డు తినేటప్పుడు అడ్డు, లోపలికి వెళ్ళాక అడ్డు. అంత తొందరగా అరగదు గడ్డు. ఇగో పృచ్ఛకును చూస్తే అర్థమవుతుంది, బందర్ లడ్డు అరగడం కష్టమే. ఇక ఎనిమిది లడ్డూలు ఉన్నాయి ఇక్కడ. జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ధతిగణన్ చోద్యం విదే లోకమున్. లోకాన్ని వేనెలలు విడిచిపెట్టాయి, కానీ చంద్రుడు ధతిగణన్, చంద్రుడు మాత్రం ఆనందంగా ఉన్నాడు, అది విచిత్రం. చంద్రుడు వృద్ధి చెందాడు, లోకాన్ని మాత్రం వెన్నెలలు విడిచిపెట్టాయి. ఊరికే బందరు వాళ్ళు పైకి అడ్డుగా గడ్డుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ హృదయం చాలా మంచిదండి. మంచి ప్రేమ స్నేహం ఆ హృదయం నిండా ఉంటాయి. అది లడ్డు లాంటిదే, అది అడ్డు కాదు గడ్డు కాదు. మరి బందర్ వాళ్ళు ఎవరినైనా సరే పిచ్చిగా ప్రేమిస్తారు, అందుకే బందర్ పిచ్చోడని పేరు వచ్చింది. అంతకన్నా వేరే పిచ్చోడని కాదు అర్థం. ఉంటే పిచ్చి అభిమానం వస్తుంది, మామూలు అభిమానం ఉండదు వాళ్ళకి. సత్స్నిగ్ధంబగు క్షీరసాగరము నంజన్మించి ఆ ముగ్ధతా కృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్ సుధామూర్తి తోయోత్స్నిగ్ధంబుగా తోయోత్స్నిగ్ధంబుగా తోయ ఉత్స్నిగ్ధంబుగా. నిర్మలమైనటువంటి జలం ఎలా ఉంటుందో అటువంటి మనస్సుతో ప్రయత్నిస్తే బోళ్ళు ప్రాసలు దొరుకుతాయి. బోళ్ళు సంస్కృతం ఉంది, బోళ్ళు తెలుగు ఉంది, వెతకాలి కానీ. తోయోత్స్నిగ్ధంబుగా తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే. లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతోంది, చంద్రుడు బావమరిది గడ్డం కింద బెల్లం మొక్క పెట్టాడు, అది విశేషం. అందుకోసం చంద్రుడు అక్కడ. తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే ఏదో బెల్లమున్. ఏదో ఎందుకంటే ఈత కోసం ఏమనుకో. తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే ఏదో అనకండి, అక్కడ ఆపండి. ఇంకో మంచి పదం వేద్దాం, ఎందుకంటే ఇది వివాహం ఎప్పుడు అనే సమస్య చెప్పకపోతే వెన్నెలల సమస్య రాదు. తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచి సుధామూర్తి తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచి వ్యస్తాక్షరి. అయ్యా ఇన్ని అవధానాలు అప్పుడప్పుడు వ్యస్తాక్షరి కాపాడుతుంది కూడా. వ్యస్తాక్షరి ఆరవ అక్షరం టీ అంటే, ఇదివరకు టీ గ్లాసుల్లో ఇచ్చేవారు, అప్పుడు టీ అనేవారు, ఇప్పుడు ఇది కప్పులో ఇచ్చారు. అందుకని టీ అంతే, చిన్న కప్పు అనమాట. ఇప్పుడు చాలా చిన్న కప్పుల్లో ఇవ్వడం మొరెట్టారు. వీటి దుంపదగా మనకి తాగేది తక్కువ, పారు పడిపోయేది ఎక్కువ.
ఆ కప్పు వాళ్ళ చేతుల్లోంచి మన చేతుల్లోకి వచ్చేలాగా చొక్కా మీద పడుతుంది. అందున ఆడవాళ్ళు ఇస్తారు, చెయ్యి తగిలితే ఊతంట, తగలకపోతే ఊతంట. అందుకని చిన్న చిన్న కప్పులు కప్పులు, పైగా సంస్కృతంలో అల్పార్ధే కప్ అంటారు, అది ఒకటి ఉందండి. అందుకే స్వల్పార్ధే కప్ సరిగ్గా రా ఏదో గీతి అంటే పాట, గీతిక అంటే చిన్న పాట, కథ అంటే కథ, కథానిక అంటే చిన్నది. అలాగే అల్పార్ధే కప్ చిన్నదాన్ని కప్ అంటారు. అందుకని చిన్న చిన్న కప్పులు వచ్చాయి కదా, ఆ కప్పులో టీ అనమాట. అంటే మొత్తం మీద ధాటిగా సూటిగా అన్న దాంట్లో టీ, వ్యస్తాక్షరి ఆరవ అక్షరం టీ, ధాటిగా సూటిగా అన్న దాంట్లో టీ. చూడండి, జ్యోత్స్నల్ వీడెను చంద్రుడు ఉద్ధత ఉద్ధతిగణన్ చోద్యం విదే అని సమస్య ఇస్తే చంద్రుడికి సంబంధించిన కథ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం వరకు వెళ్ళింది. ఇది అవధాని ఊహల ఉడ్డీనం అంటారు దీన్ని. ఎందుకంటే చంద్రుడు అనగానే ఏదో ఒక విశేషం చెప్పాలి, ఏ విశేషం చెబితే బాగుంటుంది. చంద్రుడికి ఎవరితో చుట్టరికి ఉందో ఆలోచించారు. చంద్రుడు లక్ష్మీదేవి ఒకే క్షీరసాగరంలో నుంచి పుట్టారు, అందువల్లే కాబోలు అమ్మవారు అందరికీ తల్లి కదా లక్ష్మీదేవి. అందుకని మనం చంద్రుడిని మాత్రమే చందమామ చందమామ అంటాం, సూర్యుడిని సూర్యమామ అనం. ఎందుకంటే ఈయన మాత్రమే మామ, ఎందుకంటే అమ్మకి సోదరుడు కాబట్టి, అమ్మ లక్ష్మీదేవి అందరికీ తల్లి కాబట్టి. ఈ రహస్యాన్ని గమనించిన గరికపాటి వారు ఆ చందమామని పట్టుకున్నారు. జ్యోత్స్న అనగానే ఆ చందమామ స్ఫురించాడు, చందమామ స్ఫురించిన వెంటనే లక్ష్మీదేవి మెదిలింది, ఆ లక్ష్మీ కళ్యాణం వచ్చింది. దీనికి పౌరాణిక నేపథ్యం కావాలి, సద్యస్ఫురణ కావాలి, నిరంతర కృషి కావాలి. అన్నింటికీ అక్షరం ప. అయ్యా ఐదవ అక్షరం ప. ఇన్ని అవధానాలు చేశారు కదా, ధన సమర్పణ కాకుండా వందన సమర్పణ ఎప్పుడైనా చేశారండి మీకు? ఏమండి, ధన సమర్పణ కాకుండా వందన సమర్పణ జరిగిందా ఎప్పుడైనా? వంద నసమర్పణ, వంద ఇస్తే అవధానం చేస్తారా అంచేది, వంద నసమర్పణ ఏవం ధన సమర్పణ. మంచిదండి, పండితులైన వాడు ఉంటే అలాంటి వస్తాయి ప్రశ్నలన్నీ సరదాగా. అబ్దుల్ కలాం గారు మాట వచ్చింది కాబట్టి సరదాగా ఒక మాట చెప్పుకోను నేను. 2002లో ఆయన రాష్ట్రపతి అయినప్పుడు అమెరికాలో అవధానం చేశాను, అప్పుడు బీజేపీ ప్రభుత్వం కదా, ఆయన రాష్ట్రపతి. అప్పుడు ఒక ప్రశ్న అడిగారు, ఏమండి బీజేపీ వారు మేధావుల్ని రాష్ట్రపతులను చేస్తున్నారు, మీరు కూడా అవధాన రంగం సాహిత్య రంగంలో పెద్ద మేధావి కదా, మీకు కూడా రాష్ట్రపతి పదవి ఇస్తే పెడతారా అన్నారు. ఎందుకు వెళ్ళాం కానీ అడతారని చెప్పా. ఆయనకి ఏమి మేధావని శక్తి క్షేపణ కనిపెట్టాడని ఏమి ఇవ్వలేదు, అగ్ని క్షేపణ గురించి నీకు తెలియదు ఆ విషయం. ఆయనకి కళ్ళ మీద కంటా జుట్టు ఉంటుంది, చెవుల మీద కంటా జుట్టు ఉంటుంది, అందుకే ఇచ్చారు ఆ పదవి అన్న. ఎందుకంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నవాడికి ఏది కనపడకూడదు వినపడకూడదు, కళ్ళు మూసుకుని సంతకం పెట్టేయాలి. ఆయనకి ఏది వినపడదు, చెవుల మీద కంటా జుట్టు ఉంటుంది, ఏది కనపడదు కళ్ళ మీద కంటా జుట్టు. అది చూసి ఇచ్చారయ్యా, నాకెలా ఇస్తారు నిండా బట్టతలను, ఆయన జుట్టే లేదు తల మీదే లేదు ఇంక చెవుల మీద ఎక్కడ, నాకు అన్నీ వినపడతాయి అన్నీ కనపడతాయి, చూస్తే కానీ సంతకం పెట్టను, అందుకని నాకు ఇవ్వరు నాయన అన్న. పాపం ఆశ్చర్యం ఏమిటంటే అది ఎలా చేరిందో ఎలా చేరిందో ఎలా చేరిందో ఆయనకి చేరిపోయిందండి అన్నమాట. ఎవరో వింటారు కదా కేసట్లో, వారికి చేరిస్తే తర్వాత ఆయన నేను నేరుగా ఎప్పుడు కలవలేదు మహానుభావుణ్ణి, శ్రీరామచంద్రుడిని చూసినంత ఆనందంగా ఉండేది ఆయన చూసుంటే. సుఖమహర్షి ఆయన పోల్చాలంటే ఆ జన్మ బ్రహ్మచారి, సుఖమహర్షిని చూసినంత ఆనందం నేను చూడలేదు. కానీ మళ్ళీ నాకు బీజేపీ నాయకుల ద్వారా కబురు వచ్చింది, చాలా నవ్వుకున్నారండి ఆయన అని, పోన్లే బ్రహ్మచారిని నవ్వించాను కదా అనుకున్నాను. పెళ్ళైతే ఎలాగో నవ్వుతాడో లేదో అనుమానం ఎందుకు వచ్చింది. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, ఆ పెళ్ళైన ఆడవాళ్ళకి మెళ్ళో మంగళసూత్రం ఉంటుంది, పెళ్ళైన మగవాళ్ళకి ఏముంటుంది అన్నారు, ఏడుమొహం ఉంటుందో చూసుకో అని. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా దిబ్బ రొట్టె మొహంలో అలా చూస్తున్నాడు అంటే పెళ్ళై 10 ఏళ్ళు అయిందని లెక్క, ఇక వాడు నవ్వడు. ఆ ముహూర్తం ఇదిగో లక్ష్మీనారాయణ ముహూర్తం కాదు అది, అంతే ఇంకా. ఇప్పుడు ముహూర్తం పెడదామండి, అందుకని చంద్రుడు వస్తాడు అక్కడ ఖచ్చితంగా. మరి చంద్రుడిని వెన్నెల విడిచిపెట్టాలంటే ముహూర్త సమయం ఉండాలి కదా, ఎందుకని ఇప్పుడు చూసుకోండి ఖచ్చితంగా. తత్స్నిగ్ధంబగు క్షీర సాగరమునం జన్మించి ఆ ముగ్ధతాకృష్ణోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్ సుధామూర్తి తోయోత్స్నిగ్ధంబుగ గడ్డమందునిచి సూర్యో స్నిగ్ధంబుగ గడ్డమందునిచి సూర్యోద్ధతిన్ బెల్లమున్
సూర్యుడు ఉద్ధతిగా ఉన్న సమయంలో అంటే ఉదయ ముహూర్తంలో ఆయన గడ్డం కింద బెల్లం మొక్క పెట్టాడు. సూర్యుడు ఉదయించి ఉద్ధృతిగా ఉన్న సమయంలో చంద్రుడు వచ్చినా కూడా వెన్నెల ఉండే అవకాశం లేదు. అందువల్ల జ్యోత్స్నల్ వీడెనో చంద్రుడు ఉద్ధతిగనన్. సూర్యుడు ఉదయించాడు పొద్దున, వివాహాలకు పొద్దున్న ముహూర్తాలు ఉంటాయి, సూర్యోదయ ముహూర్తం అద్భుతం కూడాను, తెల్లారగట్ట పెళ్ళిళ్ళు. అందుకని చంద్రుడు వచ్చాడు, తోబుట్టు బావమరిది గడ్డం కింద వెళ్ళముట్టానికి పైగా బట్టలు కూడా పెడతారు. చంద్రమాహ వస్త్రప్రియ, చంద్రుడికి బట్టలంటే ఇష్టం, అందుకని బట్టలు కూడా పెడతారు. ఆ సమయంలో వచ్చాడు, మరి బట్టలు పెట్టాలి, స్నాతకం అవుతోంది, తెల్లారితే ముహూర్తం, అందుకని వచ్చేసాడు బట్టలు పెట్టాలి కదా అని. చంద్రుడు వచ్చాడు కానీ వెన్నెల రాలా, కారణం అప్పటికే సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రమామ మసగేసుకుని ఉంటాడు సహజంగా, కానీ చంద్రుడు ఉద్ధతిగా ఉన్నాడు. ఎందుకంటే తోబుట్టుకు పెళ్ళవుతోంది కానీ కట్నం లేకుండా, లేకపోతే ఏం చేయాలి ఆ పెళ్ళి అంతా. సముద్రం ఆయన చేసే రకం కాదు, పెద్ద అబ్బాయి నువ్వు చూసుకోరా అంటాడు ఆయన సొమ్మేం పోయి. అందుకని జ్యోత్స్న విడిచిపెట్టింది, వెన్నెల లేదు సూర్యోదయం కారణంగా. కానీ ఈయన మాత్రం ఉద్ధతిగా ఉన్నాడు, అక్కగారికి పెళ్ళవుతుంటే ఆనందంగా ఉండడండి. ఇది ఊహ, ఇన్ని ఊహలు ఇన్ని భావాలు, అటు ప్రాస ఇన్ని కలిస్తే అవధాన. అవధాని గారి పూరణ అత్యంత ప్రశంసనీయం. ఎంత ప్రజ్ఞ ఉంటే సహజంగా ఎంత కృషి చేస్తే సాధ్యమవుతుందో ఆలోచించండి. నిజత ఇది మళ్ళీ నిలబడాలి ఈ కళ అంటేనని ఖచ్చితంగా పిల్లలకి, మీరు పిల్లల్ని చేర్చే పాఠశాలల్లో ఒక్కటి అడగండమ్మా, ఇంగ్లీష్ మీడియమే చదివించండి, లక్షల ఫీజు కట్టండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ సాయంత్రం బడి వదిలిపెట్టే ముందు ఒక్క అరగంట సేపు అన్ని తరగతుల్లోనూ తెలుగు పద్యాలే చదివించమని చెప్పండి, ఇంకేం వద్దు. ఒక్కదండి తరగతి అది అలా ఇస్తేనే మేము ఫీజు కడతాం, మాకు ఇంకేం వద్దు. తెలుగు నిలబడడం కోసం ఈ ఒక్క పని చేయమనండి. దీనికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అధినేతలు ఎవరు వ్యతిరేకం కాదు, వాళ్ళకి చాలా దైవభక్తి, దేశభక్తి, భాషాభక్తి ఉంది. వాళ్ళేమి వేరే వాళ్ళు ఏం కాదు, వాళ్ళేదో దూరంలో వాళ్ళు ఉన్నారు, లోకం ఏది కావాలో అది ఇస్తారు. కానీ ఒక్క అరగంట ఏ మాస్టారైనా తెలుగు పద్యాలే చెప్పాలి, అర్థాలు వ్యాఖ్యానాలు ఒక్కల్లా, ఊరికే పద్యాలు చదివిస్తే చాలు. 10 రోజులు 10 పద్యాలు చొప్పున చదివిస్తే నోటుకు వచ్చేస్తాయి. ఏడాదిలో కనీసం 100 రోజులు అలా చదివించినప్పటికీ ఒక్కొక్కళ్ళకి 10 బదులు 100 పద్యాలు నోటుకు వస్తాయి. 10వ తరగతి పూర్తయ్యేసరికి 1000 పద్యాలు నోటుకు వస్తాయి. ప్రతి ఒక్కడూ అవధాన అయితే తీరతాడు అనుమానమే లేదు. ముందు ధారణాశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆ పద్యాల్లో ఎన్నో భాషా విశేషాలు ఉంటాయి, అవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఇటువంటి ప్రాసలకి, ఆ విఘ్నపతి ప్రాసకి సమాధానాలు దొరుకుతాయి, కావ్యాలు చదివితే దొరుకుతాయి. ఆసక్తి మనం కలిగించాలి. అన్నీ మానేసి డబ్బులు సంపాదించేది ఒకటే విద్య అని దయచేసి అనుకోకండి. దాంతో పాటుగా ఒక అరగంట తెలుగు పద్యాలు చదివించమనండి ప్రతి బళ్ళు. ఒక ఏడాది తర్వాత తెలుగు ప్రాభవం ఎలా ఉంటుందో, అవధాన కళ ఎలా ఉంటుందో మీరు అందరూ చూస్తారు. ఈ షరతు పెట్టి డబ్బులు కట్టండి, అవధానానికి ఫలంగా నేను ఇదే కోరుతున్నా. అవధాని గారికి ప్రశంస. ఈ సమస్య ఇచ్చేటప్పుడు నా భావం సమస్య ఇచ్చేటప్పుడు సుధామూర్తి అన్నానండి, తో అక్కడ పెట్టుకోండి. తోయోత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే, ఉత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే సూర్యోద్ధతి అన్నాను కదా. సో తోయో ఉత్స్నిగ్ధంబుగా గడ్డమందునిచే సూర్యోద్ధారణన్ అనండి. సూర్యుడు ఉద్ధారణ, అదేనా ఉద్ధరింపబడ్డమే కదా. సూర్య ఉత్సేకతన్ అనని ఇంకా బాగుంటుంది. సూర్యోత్సేకతన్, సూర్యుడు ఉత్సేకంగా ఉండేవాళ్ళు అంటే ఉదయించి పొద్దెక్కి బాలుడు పగడపూచాయ, పగడపువ్వు మీద పటికంపు పొడిచాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, జామెక్కి బాలుడు జాజి పువ్వుచాయ, జాజి పువ్వు మీద సంపెంగ పొడిచాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఆ పొద్దెక్కి బాలుడు, అందుకని సూర్యోత్సేకతన్ అనండి. సూర్యుడు ఉత్సేకంగా ఉన్న సమయంలో, అయ్యా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అలా చెప్పాలి మొహమాటం లేకుండా. సూర్యోద్ధతి అంటే అక్షరం దెబ్బతింటుంది. సూర్యోత్సేకతన్ బెల్లమున్, ఆ సమయంలో బెల్లం పెట్టడానికి దగ్గరికి వచ్చాడు. అందుకని ఆ సమయం సూర్యుడు ఉత్సేకంగా ఉండే సమయం, ఉదయ సమయం. కాబట్టి జ్యోత్స్నం వీడెను చంద్రుడు ఉద్ధతి గణన్ చోద్యం విదే లోకమున్ అని ఊహాశక్తి. తర్వాత దత్తపది, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అబ్దుల్ కలాం, విఘ్నపతి భజించుటకు వెంకకు బోని మనోభిరాముడై మనోభిరాముడౌ భీఘ్నుడు శాస్త్రవేత్త
పదవిన్ గడిసేయని లక్ష్మణుండు, పదవిన్ గడిసేయని లక్ష్మణుండు. పదవిన్ గడిసేయని లక్ష్మణుండు. అయ్యా, మీరు మన ఈ మధ్య కొన్ని సాహిత్య ప్రకులను పట్టుకుని ఇవి ఒడియాల్లాగా ఉన్నాయి, అప్పడాలు ఒడియాల్లా ఉన్నాయని అన్నారట. దాన్ని బట్టి ఒక ఆయన అన్నారు, అప్పట్లో విశ్వనాథం చూడకపోయినా పర్వాలేదు, ఇప్పుడు గరికిపాటి వారిని చూస్తే విశ్వనాథ్ గుర్తొస్తున్నాడు అంటున్నారు. అది పొగడతంటారా తెగడతంటారా? గరికిపాటి వారిని చూస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్తొస్తున్నారంటారు. గుర్తొస్తాడు, అయితే కల్పవృక్షం గుర్తొస్తుందా, హాహా హూహూ గుర్తొస్తుందా అడగండి, లేదా నవ్వారు మంచం గుర్తొస్తుందా, ఆయనకి సంబంధించినవి చాలా ఉన్నాయి. దిండి కింద పోకచెక్క గుర్తొస్తుందా? విఘ్నుడు శాస్త్రవేత్త పదవిన్ గడిసేయని లక్ష్మణుండు, ధీ నిఘ్నత బుద్ధి ఎందు నిఘ్నత కలిగిన వాడు లోతైనటువంటిది. ధీ దఘ్నత అనని ఇంకా బాగుంటుంది, ధీ దఘ్నత అది ఇంకా బాగుంటుంది. ధీ దఘ్నత, దఘ్నత అంటే లోతు కదా, దఘ్నార్థంబున బంటి కొలతులకు. ధీ దఘ్నత వ్యస్తాక్షరి మొదటి అక్షరం ప పరమాత్మలోప, వ్యస్తాక్షరి మొదటి అక్షరం ప పరమాత్మలోప. అయ్యా మనలో మనమాట, కిట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటారు? కిట్టప్ప కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటారు? కిట్టప్ప కట్టప్ప బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటారు? ఎందుకు చంపాడా మనలో మనమాట? మన దగ్గర 200 కొట్టేయడానికి అంతకంటే నేను ధీదఘ్నత అగ్నితో, ధీ దఘ్నత అగ్నితో, అగ్ని క్షిపణ కదా, ఘన అగ్ని బాగా వస్తున్నాయని తగిన పదాలు. ధీ దఘ్నత అగ్నితో భరతధారుని ధైర్యము నింపే, భరతధారుని ధైర్య భరతధాత్రిని ధైర్యము నింపే. ఈ భారతదేశంలో ఒక ధైర్యాన్ని నింపాడు అగ్ని అనే క్షిపణ కనిపెట్టడం ద్వారా. భరతధాత్రిని, అందులో భరత అనేది వచ్చింది, ఇంకా శత్రుఘ్నుడు వస్తాడు, వాడి కోసమే వీళ్ళందరూ వచ్చారు కాబట్టి. ధీదఘ్నత బుద్ధి ఎంత లోతుగా శోధిస్తే అప్పుడు అంత లోతుగా విజ్ఞానం బయటపడుతుంది. అందుకే బుద్ధిని ఎప్పుడూ పడుకోబెట్టకూడదు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా యువతరానికి, పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదవండి, టీవీలు చూస్తూ మాటలు వింటూ కూర్చోకండి. మేము ప్రవచనాలు వింటున్నారు, మీరు చాలా మంచిది, కానీ మేము మిమ్మల్ని లాక్కెళ్ళిపోతామమ్మా, మాతోటి మిమ్మల్ని ఆలోచించనియ్యం, మాతో లాక్కెళ్ళిపోతాం. టీవీ చూస్తున్నా అంతే, సినిమా చూస్తున్నా అంతే, వాడితో పాటు మనం వెళ్ళిపోతాం. పుస్తకం చదివామనుకోండి ఆపేస్తాం, ఆలోచిస్తాం, ఇష్టం లేకపోతే వ్యతిరేకిస్తాం, మాట్లాడతాం, తలుచుకుంటాం, ఇంకో పుస్తకం రాస్తాం, చదివిందే మళ్ళీ చదువుతాం అవసరమైతే. ఎప్పుడు పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, ఊరికే మాటలు వింటూ ఉండడం వల్ల పెరగదు. మాటలు విని ఆపేయాలి, ఆలోచించాలి, మననం చేయాలి, మళ్ళీ అప్పుడు వినాలి, అలా చేయాలి. అది పుస్తకంలో సాధ్యం అవుతుంది. అలా పుస్తకాలు చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు అయ్యారు. ధీదఘ్నత బుద్ధిని ఎంత లోతు శోధన చేయిస్తే అంత మంచి విషయాలు వస్తాయి. ధీదఘ్నత అగ్నికై, అగ్నితో భరతధాత్రిని ధైర్యము నింపినట్టి శత్రుఘ్నుడు. ధీదఘ్నత అగ్నితో భరతధాత్రిని ధైర్యము నింపినట్టి శత్రుఘ్నుడు. మన శత్రువులను ఎదిరించేటువంటి ధైర్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మన శత్రువులు ఆయనే చంపినట్టు లెక్క. ధీదఘ్నత భరతధాత్రిని ధైర్యము నింపినట్టి శత్రుఘ్నుడు. అక్కడ చేయండి పర్వాలేదు, నెక్స్ట్ తర్వాత శత్రుఘ్నుడిని మీరు ఇక్కడ విరిచారన్నమాట. శత్రుఘ్నుడిని మీరు విరిచారు ఇప్పుడు. ఇప్పుడు వర్ణనమ్మా, దత్తపద అయిపోయింది కదా, వర్ణన. ఏడాది అయినను ఇవ్వారు మరువక అవధాన రంగాన అగ్రమూర్తిని,
ఈయడ విలిపించి వాయోడ కుండంగ సీసపద్యంబులు చెప్పజేసి అప్రస్తుతంబుల ఆదర్శ విద్యార్థి గురువు రుణము తీర్చు గరిమజూప. ఇన్ని యాతనలో పడాలి, మళ్ళీ ఆ పద్యం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పానని అడగకూడదు, ఎందుకంటే అవధారణలో ఉండే రెండే విద్యలు, ఒకటి అప్పజెప్పడం, రెండు అప్పటికప్పుడు చెప్పడం అంతే. అప్పటికప్పుడు చెప్పాలి, మళ్ళీ అప్పజెప్పాలి, ఇవన్నీ బుర్రలో ఉండాలి. మధ్యలో ఈ ధారణ అంతా చేస్తారు. ముఖ్యంగా ఇది ఉందే, మూడు పా ఆరు కా వారున్నారు, అది మాళయ పక్షాలు లెక్క. అది వచ్చాక రేపటి నుంచి మామూలుగా మాసికాలు తదినాలు వేరు, ఇది మాళయ పక్షం ప్రత్యేకమైన వాట. అందుకని దీన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవలసింది. ఎడుద్దాం దానికే. ఏడుపా అంటే ఏడుపా నవ్వా అని అర్థం అన్నమాట. ఏడుపా వ్యస్తాక్షరి, ఏడవది ఏడవ అక్షరం పా, పరాగంలో పా, పరోపకారంలో పా. వ్యస్తాక్షరి ఏడవ అక్షరం పా, పరోపకారంలో పా. తర్వాత ఇదైపు ఇంకో పదం చెప్పాలి కదా, తర్వాత చెప్పక నాలుగో ఆవృత్తిలో ఎత్తుకేది చెప్దాం. అప్రస్తుతంబులనాదరిశ విద్యార్థి గురువు రుణము తీర్చు గరిమజూప. ఉక్కబోతను కూడ క్రిక్కిరిసిన గది, ఉక్కబోతను కూడ క్రిక్కిరిసిన గది. ఇంత ఒక్క వస్తువు ఉన్నా కూడా క్రిక్కిరిసిపోయి జనం ఉన్నారే, ఇది అవధాన విద్య పట్ల ఆదరణకి, నరసింహం గారి పట్ల ప్రేమకి చిన్న. ఉక్కబోతను కూడ క్రిక్కిరిసిన గది. అయ్యా, ఒక బ్యాంక్ మేనేజర్ గారు బయట బోర్డు పెట్టారు, ద్వాక్రా మహిళలకు పరపతి సౌకర్యం కల్పించబడును అని. ద్వాక్రా మహిళలకు ద్వాక్రా మహిళలకు పరపతి సౌకర్యం కల్పించబడును. ఇది రైటా తప్ప? అందులో సౌకర్యం అంటే మీరు ఏదో అనుకోకండి, సౌ అంటే వందే. ఓ సౌ వేసుకుని పంపిస్తాం, అంతకంటే లేదు, వేరే సౌకర్యం లేదు. ఒక్కమోతను కూడ క్రిక్కిరిసిన గది. నాకు ఆత్మశాంతిని ఆనందమీయ అని ఆయన అనుకుంటున్నాడు చెబుతున్నాం కదా, ఈయేడ పిలిపించి అని. అందుకని ఇవాళ ఏడాది అయినా నన్ను మర్చిపోలేదు వీళ్ళు. అప్రస్తుతంలో మా శిష్యుడిని కూర్చోబెట్టారు, ఆయనే నడిపిస్తున్నాడు అవధానం అంతా. అవధాన రంగంలో అగ్రశ్రేణి వ్యక్తిని పిలిపించారు, ఇంత హాయిగా శీసపద్యాలు చెప్పిస్తున్నారు. అందుకని ఆయన అనుకుంటున్నారు, ఆయన భావన ఇది. ఒక్క బోతలో కూడా కిక్కిరిసిపోతుంది అంటే నేను ఆనందించడానికి, ఆత్మశాంతిని పొందడానికి ఇంతకంటే ఏం కావాలి అనుకుంటారు. ఒక్క బోతను కూడా క్రిక్కిరిసిన గది, నాకు ఆత్మశాంతిని ఆనందమీయ. తర్వాత ఎత్తుగీత పూర్తి చేద్దామమ్మా. ఇప్పుడు మళ్ళీ ఆవృత్తి అండి. ఆశు ఒకటి అడిగేయండి అమ్మా, లేకపోతే ఆపేద్దామా. తొమ్మిది అవుతుంది అయ్యా, ఇంకా ఆశువు పురాణం ఆపేసేయండి, తొమ్మిది బాబు అవుతుంది. నేను పూర్తి చేయాలి, మళ్ళీ ధారణ చేయాలి, మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి. అందుకని ఏమనుకోవద్దమ్మా, ఆపేసి. ఇప్పుడు మీరు నా దత్తపది వర్ణన పూర్తి చేసేసి ధారణ చేసేద్దాం. ఈలోపు వ్యస్తాక్షరాలు మిగిలిన ఇస్తారు. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? వ్యస్తాక్షరి ఒకటి ఇచ్చేయండి, ఈ సందర్భంలో ఇచ్చేయండి. చేద్దాం, పర్లేదు, ఇంకా ఉంది. ఇంకొకటి ఉన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ దత్తపది చూసుకోండి. విఘ్నపతిని భజించుటకు వెనుకకు పోని మనోభిరాముడై భీఘ్నుడు శాస్త్రవేత్త పదవిన్ గడిసేయని లక్ష్మణుండు ధీదఘ్నత అగ్నితో భరతధాత్రిని ధైర్యము నింపినట్టి శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు సాధుమూర్తి శత్రుఘ్నుడు నింపినట్టి శత్రుఘ్నుని సాధుమూర్తిని
శత్రుఘ్నుని సాధుమూర్తిని శత్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కళామునించెదన్ శత్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కళామునించెదన్ పద్మం లాంటి మనస్తత్వం కలిగిన వాడు పద్మం పార్టీ వాళ్లే కదా ఆయన రాష్ట్రపతిని చేసింది అందుకని రెండు కలిసి వస్తాయి శత్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కళామునించెదన్ సరోజము లాంటి వాడు శత్రుఘ్నుడు సాధుమూర్తి దేశం శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆయుధాలు కనిపెట్టాడు కానీ మనంతర మనం ఎప్పుడూ దాడి చేయి ఇప్పుడు కూడా మనం సంతోషించాలి మన కేంద్ర హోంమంత్రి మీ నుంచి రెండు గుళ్ళు పడ్డాకే మీ గుళ్ళు పేలిపోయేలా మేము మాట్లాడతామని చెప్పాడు అదే భారతీయత ఎప్పుడు ఖచ్చితంగా ద్రోణాచార్యుడు బాణాలు వేసే వరకు అర్జునుడు బాణాలు వేయలేదు ఒళ్ళంతా గాయపడ్డాకే బాణాలు వేశాడు భారతదేశం ఇదివరకు కానీ ఇప్పుడు కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా ఏ దేశం మీద దండయాత్ర చెయ్యలేదు ఎవరైనా చేస్తే మాత్రం తొక్కు రేపేస్తాం అందులో సందేహమేది అదే అబ్దుల్ కలాం ఆశయం మనం ఎప్పుడూ శాంతిగానే ఉంటాం వాడు దెబ్బలాడతాడు కదండి దరుగును తట్టుకోవాలి అందుకని ఆయుధాలు కనిపెట్టాడు ఆయన శత్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కళామునించెదన్ వర్ణనాంశం ప్రథమ విభక్తిలో చెప్పి చివరి ద్వితీయ రావచ్చుగా విభక్తికి అలాగే సరే ఇప్పుడు సరే అవునవును అందుకోసం తర్వాత ఇప్పుడు సాధుమూర్తి ఏడాది అయినను ఇవ్వారు మరువక అవధార రంగాన అగ్రమూర్తిని ఎడ విలిపించి వాయోడ గుండంగ శీసపత్యంబుల చెప్పజేసి అప్రస్తుతంబుల ఆదరిశ శిష్యుని అప్రస్తుతంబుల ఆదరిశ శిష్యుని శిష్యుణ్ ఆదరిశ శిష్యుండు అదర శిష్యుడే అన్నాడు కదా ఆదర్శ విద్యార్థి అప్రస్తుతంబుల ఆదరిశ విద్యార్థి చెప్తా అప్రస్తుతంబుల ఆదరిశ విద్యార్థి గురువు రుణము తీర్చు గరిమ చూప ఉక్కబోతను గూడ క్రిక్కిరి శనగది నాకు ఆత్మశాంతి ఆనందమీయ జరుగుచున్నది అవధాన సాహసము జరుగుచున్నది అవధాన సాహసము స్వర్గమందైన కనమిట్టి సాహసము జరుగుచున్నది అవధాన సాహసము స్వర్గమందైన కనమిట్టి సాహసము ఎందుకంటే స్వర్గంలో తెలుగు భాష లేదు అవధానం కూడా ఉండదు అక్కడ ఉండేది సంస్కృతం కదా అందుకని జరుగుచున్నది అవధాన సాహసము స్వర్గమందైన కనమిట్టి సాహసము అనుచు దిగిరాడే అనుచు దిగిరాడే అనుచు దిగిరాడే సభలోనికి అనుచు దిగిరాడే సభలోనికి ఆతడిపుడు అనుచు దిగిరాడే సభలోని కాతడిపుడు అనుచు దిగిరాడే సభలోని కాతడిపుడు ఆ నృసింహునకి ఎదే అంజలింతో అనుచు దిగిరాడే సభలోని కాతడిపుడు ఆ నృసింహునకి ఎదే అంజలింతో జరుగుచున్నది అవధాన సాహసము స్వర్గమందైన కనరాని సాహసము అనుచు దిగిరాడే సభలోని కాతడిపుడు ఆ నృసింహునకి ఎదే అంజలింతో వ్యస్తాక్షరి 11వ అక్షరం ప పరమాత్మలో ప వ్యస్తాక్షరి 11వ అక్షరం ప పరమాత్మలో ప ఇప్పుడు వరుస అయిపోయాయి కదండి వరుసగా అన్ని పద్యాలు చెప్పేసి పూరణ చేసిన సత్కవి పూరణ చేసిన సత్కవి ధారణ చేయంగదగిన తరుణమ్మయ్యన్ హారను లేని కారు సుమహారము వేయని పూజ చిల్లు సింగారము లేని గారె కొన్ని పనికిరావు ప్రపంచంలో హారను లేని కారు సుమహారము వేయని పూజ చిల్లు సింగారము లేని గారె
ఇప్పుడు అర్థమైంది. ఇల్లు కనిపెట్టిన వాళ్ళు కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది మధ్యాహ్నం కేతవరపు వారు ఏం పెట్టారు, కేతవరపు వారు భోజనంలో ఏం పెట్టారు, ఇప్పుడు అర్థమైంది మాకు. ఎందుకంటే పది గారెల చిల్లులో పట్టే పిండితో పదకొండో గారి వేసుకోవచ్చు ఎకానమీ. ఆ చిల్లు ఒక్కడ పెట్టింది ఎవరో మహాతల్లి, నమస్కారం. చాలా గొప్ప అన్వేషణ, ఇన్నోవేషన్, ఇంతకంటే ఏం లేదండి. చక్కగా ఇలా ఉండేదానికి ఓ బోటు పొడిచింది అంతే, దెబ్బ కాస్త పిండి మిగిలింది, పైగా అందులో మధ్యలోకి నూనె వెళ్ళడం వల్ల గారి బాగా వేగింది. టెక్నాలజీ. హారను లేని కారు సుమకారము వేయని పూజ చిల్లు సింగారము లేని గారే మమకారము చూపని బంధువర్గమున్ కారము లేని కూర అవగాహన లేని వివాహ బంధమున్ ధారణ లేని ఎట్టి అవధానము వ్యర్థములీ ధరిత్రిలో. నిషిద్ధాక్షరి వారు గజముఖనికి ఋషుభుడు ఎవరైతే పరిణామం చెప్పమన్నారు, అమ్మాయంచున్ బిడ్డయే ఇమ్ముగ ఇమ్ముగ నార్వంగ సింగమే వెన్బోయన్, అమ్మాయంచున్ బిడ్డయ ఇమ్ముగ నార్వంగ సింగమే వెన్బోయన్, అంగలకే అమ్మగు దుర్గమ్మను గొలువంగ బ్రతుకు కనకద్యుతియో. సమస్య. జ్యోత్స్నల్ వీడెను చంద్రుడుద్ధతి గణన్ చోద్యం విదే లోకమున్ సత్స్నిగ్ధంబగు క్షీరసాగరమునంజన్మించి ఆ ముగ్ధతాకృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్ సుధామూర్తి తోయోత్స్నిగ్ధంబుగ గడ్డమందునిచి సూర్యోత్సేకతన్ బెల్లమున్. జ్యోత్స్నల్ వీడెను చంద్రుడుద్ధతి గణన్ చోద్యం విదే లోకమున్. దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇచ్చి అబ్దుల్ కలాం గురించి చెప్పమన్నారు, విఘ్నపతిని భజించుటకు వెనుకకు పోని మనోభిరాముడై భీమనోభిరాముడౌ భీఘ్నుడు శాస్త్రవేత్త పదవిన్గడి సేయని లక్ష్మణుండు దీదఘ్నత అగ్నితో భరత ధాత్రిని ధైర్యము నింపినట్టి శత్రుఘ్నుడు సాధు శత్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కలామునించెదన్. వర్ణన. కేవీఎల్ నరసింహం గారు ఈ అవధానానికి చూస్తూ ఉంటే ఎలా స్పందిస్తారో చెప్పమని అడిగారు. ఏడాది అయినను ఇవ్వారు మరువక అవధాన రంగాన అగ్రమూర్తిని ఎడ పిలిపించి వాయోడకుండంగ శీశపద్యంబులు చెప్పజేసి అప్రస్తుతంబుల ఆదర్శ విద్యార్థి గురువు రిణము తీర్చు గరిమజూప ఉక్కబోతను కూడా క్రిక్కిరిసిన గది నా ఆత్మశాం నాకు ఆత్మశాంతిన ఆనందమీయ జరుగుచున్నది అవధాన సాహసము స్వర్గమందైన కనరాని సాహసము అనుచు సభలోకి దిగిరాడే అతడిప్పుడు ఆ నృసింహునకి యదే అంజలింతో. వ్యస్తాక్ష వరుసగా 14 అక్షరాలు ఇచ్చారు, చూసుకోండి. మొదటి అక్షరం ప, రెండు సి, మూడు డి, నాలుగు దు, ఐదు ప, ఆరు టి, ఏడు ప, ఎనిమిది స, తొమ్మిది పే, పది మి, పదకొండు ప, పన్నెండు ద్మ, పదమూడు నా, పద్నాలుగు భ. ఇన్ని పాలో పాలో పాలు అన్ని పాలిచ్చారు మీరు. పసిడి దుప్పటి పసపేమి పద్మనాభ, ఇది కేవలం యువతరం కోసం చెబుతున్నా, ఇవన్నీ సాహిత్య సంబంధమైన విషయాలు. ఆ జ్యోత్స్న ప్రాస కానీ ఆ విఘ్నం ప్రాస కానీ పాండిత్యం, దాంతోపాటు ప్రతిభ చాలా ఉండాలి, అప్పుడు చేయొచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి కళ్యాణాన్ని చంద్రుడు వెన్నెల విడిచిపెట్టడంతో ముడిపెట్టడం ఊహకి సంబంధించింది, పాండిత్యం కాదు. స్వయంగా కావ్యాలు రచించే అలవాటు ఉండి ఎన్నో వర్ణనలు చదివితే తప్ప రాని శక్తే. ఈ అన్ని శక్తులతో పాటుగా ఈ వ్యస్తాక్షర ధారణ ఉందే, ఇది దుంపదించేసే వ్యవహారం. ఇది ఇందులో పద్య పట్టుకుంటా మని చేయాలే, ఒప్పుకున్నాకంతే. ఎనిమిది సా, ఎనిమిది సా, అవధానం నడుస్తున్నంతసేపు వేలు ఇక్కడ పట్టుకుంటుంది, సా అని గుర్తు చేసుకుంటుంది. తర్వాత ఎప్పుడో మూడో అక్షరం డి అని ఇచ్చారు, డి సా డి సా, వేలు నడుస్తూనే ఉండాలి, డి సా నడుస్తూనే ఉండాలి. తర్వాత పదమూడు నా అన్నారు, నా డి సా నా డి సా నా అంటూనే ఉండాలి, ఈ చెలోక్తులు వేస్తూనే ఉండాలి, పద్యాలు చెబుతూనే ఉండాలి, అంతా తనలేపి తట్టుకోవాలి, ఇది చెయ్యాలి. ఇలా పెరుగుతున్న కొద్దీ భారం పెరుగుతుంది, అప్పుడు దీన్ని విభాగాలు చేయాలి. ఈ నాలుగు ఒక మాట, అందుకని ముందు పా ఇవ్వలేదు, సిడి పా సిడి సిడి దు అనుకోవాలి. మళ్ళీ రెండో పాదంలోకి వెళ్ళాలి, వాడు ఐదు ఆరు ఏడు ఈ మధ్యనిచ్చారు, మొదట్లో ఇవ్వాలి,
దు సా ఇచ్చారు ఇక్కడ సా అనుకోవాలి. మళ్ళీ ఇక్కడ పా మళ్ళీ పే 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 నేను పేరు పేరు ప్రతిష్టల్లో పే అన్న వాటిని పేర్లలో చెప్పడంలో ఉద్దేశం అమ్మా. ఒక పేరులో పెట్టి చెబితే ఏదైనా గుర్తుంటుంది. ఒట్టినే పే సీట అంటే మొత్తం అని పోతాయి. ఎందుకంటే వారు ఆరు నాలుగు ఐదు పాలు ఇచ్చారు ఏకంగా. రెండో పా మూడో పా ఇవ్వగానే మొత్తం పాలు పోతాయి, నీళ్లు మిగులుతాయి. ఇక్కడ దాన్ని పద్య పదంలో పెట్టడం ఉద్దేశం ఏదైనా పదంలో పెట్టామంటే గుర్తుంటుంది. అందులో మళ్ళీ నీళ్ళోసుకోవడంలో నే తద్దినంలో తా ఎందుకంటామంటే ఎంత అక్రమం అయితే అంత గుర్తుంటుంది వ్యవహారం. సక్రమంగా ఉన్నవి గుర్తుండవు. లెక్క ధారణకి లెక్క ఇది. పిచ్చి పిచ్చిగా గుచ్చాలి, అనేక రకాల బంధాలు పెట్టాలి, అప్పుడు మనసులో బాగా ఉంటాయి, అనుమానం ఏలా. అందుకని అలా చేస్తే గుర్తు, ఇలా ధారణ చేస్తూ అవధానం అవుతున్న సేపు ఇది గుర్తు పెట్టుకునే ఉండాలి. చివరికి అన్ని అక్షరాలు వరుసలో చెప్పాలి. ఎందుకంటే అదేదో పద్యపాదం కదా అని ఊహించకూడదు. వారికి మార్చే అధికారం ఉంది, వారు మార్చితే మార్చవచ్చు. అందుకని ఇచ్చిన అక్షరాలు వరుసలో చెప్పేస్తే దాని తర్వాత వారు చూసుకుంటారు. ఇది అవధాన ప్రక్రియలో ఉండేటువంటి వ్యవహారం. ఎంత కష్టమో ఎంత ప్రజ్ఞో మీరందరూ ఊహించండి. దీనికి ఒక్కటే నేను మిమ్మల్ని కోరేది, పిల్లలు పెద్దలు దీని కింద తయారవ్వాలి అంటే అన్ని విద్యాలయాల్లో సాయంత్రం ఒక్క అరగంట సేపు తెలుగు పద్యాలు చెప్పమని కోరండి. దయచేసి అది షరతుగా పెట్టండి. అలా చేస్తేనే మేము చేస్తామని చెప్పండి. లేదా సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ వారు నడుపుతూ ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉంటాయి, తెలుగు పద్యాలు బాగా నేర్పుతారు, తక్కువ ఫీజులో మనకి చదువులు చెబుతారమ్మా, దేశభక్తి దైవభక్తి అన్నీ కలిపి చెబుతారు. ఆ వాటిని ప్రోత్సహించండి, ఖచ్చితంగా విద్యా విధానం బ్రహ్మాండంగా ఉంటుంది. నచ్చిన జాలు మీకు, నచ్చిన జాలు మీకు, వదనంబులు విచ్చిన జాలు, శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. నచ్చిన జాలు మీకు, వదనంబులు విచ్చిన జాలు, శారదా సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును. భారతీ కృపన్ పచ్చగనుండు, భారతీ కృపన్ పచ్చగనుండు, ఇంకా సెలవా ఇంకా సెలవా, ఇలువాకిలి చూచుకోవలెన్. స్వస్తి. ఆసు పద్యమన్న ఆసుగ పథరీతి, చిత్తమలర చేసే దత్తపదులు, సద్యస్ఫూర్తితోడ సాగే పూరణములు, గరికపాటి మేటి కనుడు సుమ్ము. ప్రేక్షకులకి సభ్యులకి విజ్ఞప్తి, అక్కడ అనన్య ప్రొడక్షన్స్ వాళ్ళు సహస్రావధానం పుస్తకాలు పెట్టారు. చాలామంది జ్ఞాపక శక్తి ఎలా సాధ్యమైందని అడిగారు. పద్యాలు 1000 పద్యాలైనా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అందులో జ్ఞాపక శక్తి మీద వ్యాసం ఉందని రాసింది. అలాగే 1000 పద్యాలు ఉన్నాయి. అలాగే అప్రస్తుత ప్రసంగం చలోక్తులు ఇప్పుడు చూశారు. అటువంటి 100 చలోక్తులు సరస్వతీదేవి బొమ్మ ఉన్న పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే వచ్చిన కొత్త పుస్తకం వైకుంఠపాళి అని, 25 ఆధ్యాత్మిక వ్యాసాలు. ఇందాక వైకుంఠపాళిలో ముచ్చట్లు కొన్ని చెప్పాను. అలాగే 25 ఆధ్యాత్మిక వ్యాసాలు అందరి జీవితాలకి బాగా ఉపయోగపడేవి అక్కడ ఉన్నాయి. అలాగే ఇతరత్ర నేను చేసిన అవధానాలు, సీడీలు, వ్యాఖ్యానాలకు సంబంధించిన కావ్యాలు కూడా ఉన్నాయి. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు.